దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి గనుడు నేషకి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనాన్ని లేఖన భాగం నుంచి చదువుదాం. దయచేసి త్వరగా లేఖనాలు తెరవండి. ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. తరలమంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, వాక్యమైన కృపా సత్య సంపన్నుడా, ఈ చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకు విరిచి ఆహారముగా వడ్డించండి. ఈ శ్రేష్టమైన కృప ఈ రాత్రి బిడ్డలు అనుభవించడానికి కృపతో నింపండి. నీ మాట చేత మా ప్రాణాలు, మా శరీరాలు, ఆత్మలన్నీ పరిశుద్ధపరచబడునుగాక. మాకు మేముగా నీకు లొంగిపోతున్నాము ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతలు ఈ రాత్రి బయటకు రావాలి. మేము సంపూర్ణమైనటువంటి పరిపక్వతలోనికి నడిపించబడడానికి ఇప్పటి వరకు నీ దాసరాలు నిలబెట్టుకొని చాలా విశేషమైన సంగతులను సాక్ష్య రూపంగా, వాక్య రూపంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయ్యా, ఇప్పటికే వారి హృదయాలు తెరిచారని నేను విశ్వసిస్తున్నాను. అయ్యా, మరి ఎట్లాగే ఈ రెండవసారి నిలవబడుతుండగా నీ దాసుడైన నన్ను నీ సెలవు చాటును మరుగు చేసుకోండి. నీ హృదయంలో, నీ అంతరంగాల్లో, నీ మనసులో ఏముందో అది ప్రజలతో విన్నవించుకొని చుండగా నీ సవిస్తారమైన కృపను మా మధ్య ఉంచమని యేసు నామములు అడిగి పెడుకుంటారు మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మీతో కలిసి దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రభు ఇచ్చిన విశేషమైన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి నన్ను ప్రేమతో పిలిచినటువంటి ప్రియాన్న దైవజనులు, సుగుణరావు అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వెనుక ఇప్పటి వరకు చక్కని ఆరాధన జరిగించినటువంటి ప్రియాన్న దైవజనులు, రోలన్స్ అన్న గారిని బట్టి కూడా వారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను ఇక్కడికి రావడానికి గల కారణం అన్నగారే. మరి వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు చక్కని విషయాలు సాక్ష్యరూపంగా తెలియజేసినటువంటి ప్రియా కేసర గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్యలోనే మరి అక్క వాళ్ళ మరి దావిజన్లు మోజేష్ రాజన్ గారిది నేనేమై ఉన్నా అది నీ కృప అనే సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అందులో నేను కూడా పాడడానికి ప్రభు కృప చూపించారు. వారి అన్నగారిని బట్టి, పరిచయం బట్టి వారికి ప్రభు నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇటువైపు సేవకులు చాలామంది ఉన్నారు, వారందరికీ పేరు పేరుగా ప్రతినిధులుగా ఉన్న వారందరికీ వందనాలు. ఈ రాత్రి దేవుని స్వరమే మన మధ్యలో వినిపించబడునుగాక. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగంలో యాకోబు బెయేర్షెబా పట్టణాన్ని విడిచిపెట్టి తెలియని హారాను వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు వాక్యం చెబుతుంది. ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే, చాలా అనతి కాలంలోనే సూర్యుడు యాకోబుల నుండి కనుమరుగైపోయి ప్రొద్దుకుపోయినటువంటి అనుభవంలోనికి యాకోబు నడిపించబడ్డాడు. ప్రిల్లారా, యాకోబు యొక్క జీవన శైలి చాలా ప్రత్యేకమైనది. అతని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే చాలా సాదాసీదా మనిషి. ఎందుకంటే యాషావు అంటే యాకోబు యొక్క అన్న ఉన్నాడు, అరణ్యానికి అలవాటు పడి ఆహారాన్ని సంపాదించే విషయంలో చాలా నేర్పరి. కానీ యాకోబు అలాంటి కష్టపడే తత్వాలు లేవు. ప్రిల్లారా, తాను ఎప్పుడు ఇంట్లోనొక సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న మనిషి. కానీ అతని జీవితాల్లో చేసిన కొన్ని పొరపాట్లు, అతడు తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్ అతని జీవితపు యొక్క గమ్యాలను పూర్తిగా మార్చివేశాయి. తను అనుకున్నది ఏదైతే అనుకున్నాడో అది మేలుకరంగా అనుకున్నాడు, కానీ అది అతనికి కీడుగాను మరణంగాను ఎంచబడి అవి తాను చేసుకున్న సమస్యలు అతన్ని నిలువనేడ కూడా లేకుండా, ఒక స్థలంలో తాను స్టెబిలిటీగా ఉంచకుండా అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు అతను తడమరం ప్రారంభించాయి. ఎక్కడికి పారిపోవాలో అర్థం కాలేదు. కనుక అతడు ఎంపిక చేసుకున్న ప్రదేశం ఏంటంటే హారాను. చెప్పండి, ఏ ప్రాంతం? అతడు ఉండేది బెయేర్షెబా, కానీ హారాన్ అనే ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. బెయేర్షెబా దేవుడు మాట్లాడే స్థలం. ప్రిల్లారా, కలవరాల్లో నెమ్మదిని పుట్టించే గొప్ప స్థలము. ప్రిల్లారా, ఇస్సాకు అనబడినటువంటి తన తండ్రి, లేకపోతే ప్రిల్లారా యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు, ఇతడు గెరారు పరిసర ప్రాంతాల్లో చాలా నిష్ట కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్న దినాల్లో
గెరారు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బావులను తన తండ్రి అంటే అబ్రహాము తవ్వించారు, కానీ వాటిని ఫిలిస్తీన్లు పూడ్చివేశారన్న కారణాన్ని బట్టి మరలా వాటిని రీఓపెన్ చేయడానికి అంటే తవ్వేసి ఉన్నటువంటి బావులవి కానీ పూడ్చివేశారు, వాటిని మరలా వెలికి తీయాలన్నటువంటి ఆలోచనతో పని ప్రారంభించారు. కానీ పిల్లల సమస్య అక్కడ ప్రారంభించబడింది. ఇస్సాకి చాలా కలవరపడ్డారు. వాక్యం చెప్తుంది జగడమాడినట్లు ఆ ప్రాంతాలు ఇస్సాకును నిలవనివ్వలేదు ఆ పట్టణస్థులు. పిల్లలు ఏం చేయాలో అర్థం కానీ ఓ దిక్కుదోచని పరిస్థితుల్లో ఇస్సాకు ఉండిపోతే సరే గెరారులో మనం ఉండకూడదని బెయేర్షెబాకు వచ్చేసి పిల్లలు అక్కడ కాపురం చేయడం ప్రారంభించాడు. ఆ రాత్రియే మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడని వాక్యం చెబుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, దేవుడు మాట్లాడే గొప్ప స్థలాలు. ఈ బెయేర్షెబా అనే పట్టణాన్ని విడిచిపెట్టాడు. తెలియని హారారు వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రొద్దుకుపోయినటువంటి అనుభవంలోనికి చీకటి గల పరిస్థితిలోనికి యాకోబు ప్రయాణమై వెళ్ళిపోయాడు. తన జీవితం అంతా గందరగోళపు పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. నా ప్రియ దేవుని పిల్లలను ఆలకించండి. నా మాటలు వినడానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయాసపడండి. ప్రతి ఈవిల్ స్పిరిట్ని రాత్రి దేవుడు బంధించునుగాక. కొంచెం గట్టిగా చెబుదాం, హల్లెలూయా. చీకటులను ప్రతి సమస్యలన్నిటిని దేవుడి రాత్రి పూర్తిగా బంధించునుగాక. హల్లెలూయా. యేసు నామములు ఇక్కడ దేవుని పని జరిగించబడునుగాక. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామను మహింపరచుదాం. సర్వశక్తుని నీడ దేవుని అద్భుతమైన సన్నిధి, అపవాది క్రియలు, అంధకార దురాత్మ శక్తుల ప్రభావము నుంచి దేవుడి ప్రాంతమునకు విడుదల కలుగు చేయుగాక. హల్లెలూయా. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు చీకటి ప్రభావాలు ఇలాగే ఉంటాయి, భయపడద్దు. కొద్దిసేపు దేవుని మాట శ్రద్ధగా వినడానికి మీ మనసును కేంద్రీకరించండి. యాకోబు యొక్క జీవితం చీకటి అనే అనుభవంలోనికి నడిపించబడింది. యాకోబు యొక్క జీవన శైలి చాలా గందరగోళపు పరిస్థితులకు వెళ్ళిపోయింది. గల కారణం ఏంటంటే దేవుడు మాట్లాడే స్థలాన్ని విడిచిపెట్టాడు, దేవుని కృప దొరికే స్థలాన్ని విడిచిపెట్టాడు. పిల్లరా, ఓ బలహీనతలో దేవుని చేత బలమునందబడినటువంటి గొప్ప స్థలము బెయేర్షెబా. ఈ ప్రాంతాన్ని యాకోబు వదిలిపెట్టేశాడు. ఇప్పుడు తెలియని హారాన్ అనేటువంటి గొప్ప ప్రాంతానికి యాకోబు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. సరే, ఈ హారాను వైపు వెళుతున్నప్పుడు యాకోబు జీవితంలో ఎందుకు ప్రొద్దుకుపోయింది? ఎందుకు యాకోబు యొక్క జీవితం అంతా చీకటి కటిక బిలాములోనికి ప్రవేశించింది? ఎందుకు మాట చెప్తున్నానంటే మానవులమై ఉన్న మనము ఖచ్చితంగా దేవుడు మాట్లాడే మాటకు మనము శిరస వహించి విధేయులంగా మార్చబడదుము గాక. హల్లెలూయా. దేవుని మాట చాలా విలువైనది, దానిని మనము గౌరవించాలి, దానికి మనము విధేయులుగా మార్చబడాలి. వాక్యపు లోతుల్లో దాచబడి ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకు అర్థమవ్వాలంటే కొద్దిసేపు దేవుని మాటను వినాలి. దేవునికి దూరమయ్యి దేవుని యొక్క సన్నిధి నుండి వైదొలిగిపోతే ఇదిగో ఇలాంటి చీకటికరమైన పరిస్థితుల్లోనికి మానవ జీవితాలు నెట్టివేయబడతాయి. ప్రపంచంలో యాకోబుకు మించినటువంటి భిన్నమైన వైఖరి మరెవడకు ఉండదేమో. ఎందుకే మాట చెప్తున్నానంటే బైబిల్ చరిత్ర అంతట్లో చాలా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవాడు దేవుని యొక్క చిత్తము చేత లేదా యాకోబు విషయాల్లో దేవుని యొక్క వాగ్దానాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకే మాట అంటున్నానంటే నేను అబ్రహాము దేవుడు నన్ను చెప్పాడు, ఆ తర్వాత నేను ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు, ఆ తర్వాత నేను యాకోబు దేవుణ్ణి అన్నాడు. యాకోబు తర్వాత చాలామంది భక్తులు ఉన్నారు, యాకోబు తర్వాత చాలామంది ప్రవక్తలు వచ్చారు, యాకోబు తర్వాత చాలా దేవునికి హృదయానుసారులు ఉన్నారు. కానీ నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోలేదు. కానీ చిట్టచివరిసారిగా అంటే ఇక ఎండింగ్గా నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థమేంటిదంటే యాకోబుకి మించినోడు ఇంకెవడో లేడనే కదా. నేను యాకోబు దేవుణ్ణే, అందుకే నేను 146వ కీర్తన ఎలాగంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు, వాడు ధన్యుడుగా ఎంచబడతాడని వాక్యం చెబుతుంది. ఈ రాత్రి స్థలమందు ఉన్నది మనం ఆరాధించే దేవుడు యాకోబు దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఎవరు యాకోబు దేవుడు? ఎందుకు ఇతని పేరు చెప్పుకొని నేను ఇతనికి దేవుణ్ణని ఎందుకు అన్నాడు? ఇలాగ దేవుడు పిలుచుకున్నప్పుడు ఇతడు ఎందుకు చీకటిలోకి వెళ్ళాడు? ఇతడెందుకు ప్రొద్దుకుపోయిన అనుభవంలోనికి యాకోబు నడిపించబడ్డాడు? జీవితం అంతా గందరగోళపు పరిస్థితుల్లోనికి ఎందుకు నడిపించబడ్డాడో కొన్ని విషయాలు లేఖనాలలోంచి మాట్లాడదాం. సావధానంగా శ్రద్ధగా వినండి. యాకోబు పుట్టక మునుపే, అంటే యాకోబు యొక్క తల్లి రిబకా
యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు వీరికి వివాహమైన తర్వాత 20 సంవత్సరాల వరకు వారి జీవితాల్లో పిల్లలు లేరు. చాలా సమస్యలు వచ్చాయి, వారికి చాలా ఆవేదన ఏర్పడుతూ వచ్చింది. అయితే జరిగిన విషయం ఏంటంటే ఓ రోజు రెబకా ఇస్సాకు నేరుగా దేవుని మందిరానికి వెళ్ళారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తుంటే ప్రభు ఇలా చెప్పారంట, ఏమని రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము పదవ వచనాన్ని లేఖనాల నుంచి చదువుదాం. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించినటువంటి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబునే ప్రేమించితిని, యాశావుని నేను ద్వేషించితనని ప్రభువు మాట్లాడారు రిబ్కాతో. వినండి, పిల్లలు లేక ఇద్దరు భార్య భర్తలు ప్రభువు దగ్గరకు వస్తే ప్రభువు ఏమో ఇలా చెప్తున్నాడు, ఏమనంటే అమ్మా నీకు ఒకే కానుపులో రెండు జనపదములను నేను నీకు కానుకగా లేదా బహుమానాలకు ఇవ్వబోతున్నాను, కాబట్టి నీ పెద్ద కొడుకు కంటే నీ చిన్న కొడుకు అనబడినటువంటి యాకోబే దీవించబడబోతున్నాడు, స్తోత్రం కలుగునుగాక, ఇతడే గొప్పవాడుగా మార్చబడబోతున్నాడు, నేను యాకోబును హెచ్చించాను, యాకోబును ప్రేమించాను, యాకోబు విషయాల్లో ఏర్పాటును అనుసరించినటువంటి దైవ సంకల్పాలు పుష్కలంగా ఉన్నాయి. అతడు క్రియల మూలంగా కాదు దీవించబడేది, దేవుని ఏర్పాటును బట్టి, స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఈ రాత్రి కూడా నేను నీతో చెప్పే మాట ఏంటంటే నీ క్రియలను బట్టి లేదా నీ భక్తిని బట్టి కాదు నువ్వు ఆశీర్వదించబడాల్సింది, దేవుని యొక్క ఏర్పాటును బట్టి నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు, స్తోత్రం కలుగునుగాక. నీ క్రియలంటే ఏంటి? నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి నువ్వు ఎలాగ ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, క్రియలను బట్టి కాదని వాక్యం చెబుతుంది. క్రియలంటే అర్థం ఏంటి? చాలామంది ఇలాగ అనుకుంటారు, నేను పేదవారికి ఏదో ఒకటి చేస్తే నేను దీవించబడతాను, లేదా విధవరాలకి ఏదో ఒక సహాయం చేస్తే నేను దీవించబడతాను, లేదా అనాథులను ఆదుకుంటే నా జీవితాల్లో మేలు జరుగుతుంది, లేదా ఇతరత్రైనటువంటి దాన ధర్మాలు లేదా ఇతరటువంటి ప్రజల్లో పేరు తెచ్చేవి ప్రఖ్యాతులు పెంచేవి, అరే చాలా మంచోడ్రా ఆ భేదవాళ్ళని ఆదుకుంటాడ్రా అనే ఒక క్యారెక్టర్ పొందుకోవడానికి మనుషులు చేసే ఉన్నవే అవన్నీ క్రియలే, వాటిని బట్టి కాదు దీవించబడింది యాకోబు, దేవుని బట్టే యాకోబు దీవించబడ్డాడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవులు కూడా ఇలాగ అనుకుంటారు, నేను మందిరానికి వెళ్ళడం బట్టి లేదా నేను కానుకలు ఇవ్వడాన్ని బట్టి లేదా దైవజనులను ప్రేమించడాన్ని బట్టి లేదా ఇతరత్ర కారణాలు ఎంపిక చేసుకొని దేవుడు వీటిని బట్టి దీవిస్తాడని. నేను దీవించాడని చెప్పట్లేదు, కానీ నీ దీవెన వీటి బట్టి కాదు, కేవలము దేవుని ఏర్పాటును బట్టి నువ్వు దీవించబడి వ్యక్తిగా మార్చబడాలి, స్తోత్రం కలుగునుగాక. నీ పట్ల దేవుని సంకల్పాలు ఎలాగున్నాయి, నీ పట్ల దేవుని ఉద్దేశాలు ఎలాగున్నాయి, నిన్ను సృజించుకున్న దేవుడు ఎలాంటి తాత్పర్యాన్ని ఎలాంటి ఔన్నత్యాన్ని ఆయన మనసులో నీ పట్ల కలిగి ఉన్నాడు, దానిని గుర్తించడానికి ఈ రాత్రి ఒక దైవజనుడిగా నిలవబడి మాటలు చెబుతున్నాను. యాకోబు దేవుని చేత ప్రేమించబడ్డ మనిషి, చెప్పండి ఎవరి చేత? మరి నువ్వెవరి చేత ప్రేమించబడుతున్నావు? మనుషుల చేతనా లేదా ఇతరత్ర వాటిని బట్టి నువ్వు ప్రేమించబడుతున్నావా? ఆ మాటకొస్తే మనమందరము దేవుని చేత ప్రేమించబడ్డ మనుషులమే, స్తోత్రం కలుగునుగాక. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, లోకములో ఉన్న మనుషులందరూ ప్రేమించాడు, ఈ మానవ జాతి యావత్తును విమోచన చేయడానికి తన విలువైన రక్తాన్ని మానవ జాతి కోసమైన ఒలికింపచేసి తన ప్రాణానే పరంగా పెట్టేంతగా ప్రేమించినోడు, స్తోత్రం కలుగునుగాక. ఇంత ప్రేమకు మించిన ప్రేమ అల్టిమేట్లో ఇక ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు, దొరకదు కూడా, స్తోత్రం కలుగునుగాక. ఊరికే యవన ప్రాయములో ఈ శరీరాలు చంపుకొని ఈ ఆశలను వీడు లోకాన్ని పరిత్యాగించుకొని దేవుడి కోసం ఎందుకు బ్రతుకుతున్నాం? ఏ మాకు నోరు లేవా? ఏ మా దగ్గర బలాలు లేవా? దేవుని బలిష్టమైన చేతుల కింద దేన మనుషులే బ్రతుకుతున్నాం? ఏ రోజుకైనా దేవుడు హెచ్చిస్తాడని, స్తోత్రం కలుగునుగాక. అదే పిలుపు, అదే తాత్పర్యం, అదే వాగ్దానాలతో నీ జీవితంలో దేవుని ప్రేమను కలిగి ఉన్నావనే సంగతి ఎప్పటికీ కాదు, ఎప్పటికీ మర్చిపోవద్దని ఒక దైవజనుడిగా నేను తెలియజేస్తున్నాను, స్తోత్రం. యాకోబు దేవుని చేత ప్రేమించబడ్డాడు. యాకోబు జీవితం ఎంత గొప్పదంటే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నతంగా వ్రాయబడి ఉంది. యాకోబుని ఎంతగా హెచ్చించాడంటే చెప్పలేనంత ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు. యాకోబును బట్టే
బైబిల్ గ్రంథమంతా మూల కారణాలుగా మారిపోయింది. యాకోబు నుండి 12 మంది బయలుదేరారు, 12 మంది నుంచి 70 మంది వచ్చారు, ఆ 70 మంది నుంచి 6 లక్షల మంది వచ్చారు. ఈ 6 లక్షల మందిని ఇశ్రాయేలు ప్రజలుగా తీర్చిదిద్ది వారికి ఒక దేశాన్ని అపాయింట్మెంట్ చేసి వారిని ఆ దేశంలో స్థిరపరిచాడు. ఇంత దీవెనకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి యాకోబు చీకట్లోనికి ప్రవేశించాడు. చెప్పండి ఎక్కడికి? ఈరోజు దేవుని ప్రేమను కలిగి ఉన్న మనుషులు మనమందరము, దేవుని సృష్టి, ఆయన చేతి పని అయి ఉన్న మనుషులం, మన పట్ల పుష్కలమైన ఆశీర్వాదాలు నెలకొల్పబడి ఉన్నాయి. కానీ మనమందరము దేవుని చేతుల నుండి జారిపోయి దేవునికి దూరమైపోయి మన ఇష్టాలే జరిగించుకుంటూ, మన స్వచిత్తాలే జరిగించుకుంటూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చివరికి మనము దేవుని దొక్కుపెట్టి చివరికి మన జీవితాలు కూడా దుఃఖకరమైన ఆవేదనకరమైన పరిస్థితులకు నెట్టివేయబడబోతున్నాయి. కనుక నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఈ రాత్రి అలాంటి పరిస్థితులు కనుక నీకు ఉండగలిగితే దానికి కారణాలేంటో వాక్యపు వెలుగులో రుచి చూడు. వాటికి రాత్రి దేవుడు నీకు పరిష్కారాన్ని తెలియజేయబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు సమస్యను పరిష్కరించే వెళతాడు, కానీ అక్కడ విడిచిపెట్టే దేవుడైతే కాదు. యాకోబు చీకట్లోనికి వెళ్ళిపోయాడు, జీవితం అంతా గందరగోళంగా మారిపోయింది. అయినా సరే ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పొరపాటు చేశాడు. చెప్పండి, యాకోబు ఏం చేశాడు? ఒక పొరపాటు. ఏంటి ఆ పొరపాటు అంటే, చిన్నప్పుడు ఆకలి వేసి యాసవ అరణ్యానికి వెళ్ళి ఏమి సంపాదించుకోకపోతే తిరిగి ఇంటికి వచ్చేసరికి అప్పుడే ఎర్రని చిక్కుడుగాయల కూర, కలగూర వంట వండుకుంటున్నాడు యాకోబు. అది నాకు కావాలరా, చచ్చిపోయేలాగా ఉన్నాను, అది నాకు ఎవరని అడిగాడు యాకోబుని అన్న అయినటువంటి యాషాబు. ఆ రోజు యాకోబు ఇలాగ అన్నాడు, వీడు చచ్చేలాగా ఉన్నాడంట, వీడికి జాస్తత్వం ఎందుకులే, అది నాకు ఇచ్చేస్తే నీకు ఎర్రని చిక్కుడుగాయల కూర నేను ఇచ్చేస్తానన్నాడు. వెంటనే పిల్లర యాకోబు అడగగానే యాషాబు ఏ మాత్రం ఆలోచించుకోకుండా దేవుడు తనకిచ్చినటువంటి జన్మ హక్కును, దేవుడు తనకిచ్చినటువంటి ప్రధానత్వాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి తండ్రుల నుంచి అంటే అబ్రహాము నుండి ఇస్సాకు నుంచి వచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించుకున్నాడు, వాటిని అన్ని తిరస్కరించినట్లు తన జాస్తత్వాన్ని తమ్ముడు గమ్మేశాడు. ఇది మొదటి ప్రియులార పొరపాటు యాషా విషయాల్లో. దాన్ని పొందుకునే విషయంలో అడ్డదారులు యాకోబు పొందుకున్నాడు. రెండవ తప్పు యాకోబు నుండిపోయింది, అదేంటంటే అన్నగారు పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎవరు పొందుకుంటున్నారు? యాకోబు పొందుకుంటున్నాడు. జీవితంలో ఇతడు చేసిన పొరపాట్లు అతను ఏం చేశాయంటే, బెయేర్షెబ నుండి ఉండనివ్వకుండా వేరే దేశానికి తరమడం ప్రారంభించాయి. ఆ రోజు సమస్య వచ్చేసింది, తన అన్నగారిని మోసం చేసి లేరుపోయిన ఆశీర్వాదాలన్నీ తెచ్చుకున్నాడు కదా. అప్పుడు అన్న ఇలాగ అనుకున్నాడు, వీడు బ్రతుకుంటే నా జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, వీడు బ్రతుకుంటే నేను దీవెనకరంగా ఉండలేను, కనుక యాకోబుని ఎలాగైనా చంపేద్దామనుకొని అన్నబడినటువంటి యాషాబు ఏం చేశాడంటే, కత్తికి పదును పెట్టాడు, తమ్ముడు వెనకాల పడడం ప్రారంభించాడు. ఎలాగైనా సరే నా ఇద్దరు కొడుకులను కాపాడాలనుకొని రెబకా ఏం చేసిందంటే, ఆ రోజు ఇలా చెప్పింది. 27:43 త్వరగా చదువుదామా. ఆది కాండము, నీవు నా మాట విని లేచి హారానులో నుండి నా సహోదరుడు లాబానుకు పారిపోయి అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబానునందు కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదు. అది ఆ మాట అందరూ అండర్లైన్ చేయండి. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదను. ఎప్పుడు? పగలన్నీ పోయాక అన్నాదమ్ముల మధ్య సమాధానం నెలకొల్పబడిందన్న సంగతి నాకు తెలిసిన తర్వాత, నీ అన్న నీ విషయంలో పట్టుకున్న కత్తి నేలను పడవేశాడు, నీ విషయాల్లో మంచి అభిప్రాయాన్ని కలుగున్నాడన్న సంగతి నాకు తెలిసిందంటే, అప్పుడే నేను కౌరు పెడతానని అమ్మ మాట్లాడుతుంది. ఇదే మాట కొన్ని గంటల్లోనే దేవుడు ఇలా చెప్పాడు. 28:15 ఇదిగో నువ్వు పడమటికి చదవండి, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. అది కాదు, దేవుడేమంటాడు నెరవేర్చు వరకు. దేవుడేమంటాడు చూసారా, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేను కాపాడుతాను, ఇదిగో ఈ దేశమునకు నిన్ను నేను మరలా రప్పిస్తాను, ఇది నేను చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగునగాక. అమ్మే మాట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేయండి, ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. అమ్మ అంటుంది, పగల పోవాలరా, నువ్వు నీ అన్నకి చాలా చెడ్డ క్రియలు చేసావు, అతడు వాటిని మరిచిపోవాలా, అప్పుడే నేను అక్కడి నుంచి నీకు కవరు పెడతాను. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఇంట్లో సమస్య ఉందరబ్బాయి, ఆ సమస్య పోయేదాకా ఈ ప్రాంతాలను ఉండడానికి
వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న మనుషులారా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇది ఏ ఊరన్న? మల్కాపురం. మల్కాపురం ఇక్కడ ఒక మర్డర్ చేసేసి హైదరాబాద్ అండర్ గ్రౌండ్ లో దాక్కుండి కేసు కొట్టేద్దా అంటారు గవర్నమెంట్. చెప్పండి, ఇక్కడ ఒక చంపేశాం, మర్డరం చేసేసాం, ఇక్కడ ఎవరికి దొరకకుండా, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి ఎవరు దొరకకుండా, హైదరాబాద్ పారిపోయి అక్కడ అండర్ గ్రౌండ్లు ఎవరికి తేలకుండా దాక్కుండే తప్పించబడతావు అంటావా? కేసు కొట్టేద్దా గవర్నమెంటు? కొట్టదు కదా. పాపము పాపమే, పొరపాటు పొరపాటే నేరము, నేరమేగా. బేర్షియాబోలోనేమో యాకోబు పాపం చేసి హారానుకు పారిపోతే సమస్య ఎలా పోద్ది? ఇక్కడ పాపం చేసి వేరే చోటకు పారిపోయి క్షేమంగా బ్రతుకుతానంటే అదేమనుకో, నీ సొంత ఆలోచన అనుకుంటున్నావా? దేవుడు నీ విషయాల్లో అసలు కనికరించేవాడైతే కాదు. ఎందుకు మాట అంటున్నానంటే, నీ పాపాన్ని విడిచిపెట్టాలి, అప్పుడే దేవుడు నిన్ను కనికరించేవాడై ఉన్నాడు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే మన జీవితాల్లో ఉన్నటువంటి కట్లు సంకెళ్ళు ఈ రాత్రి వాక్యము చేత త్రెంపబడునుగాక. హల్లెలూయా. నీ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలి, నీ సంకెళ్ల నుండి ఈ రాత్రి నువ్వు విడుదల పొందాలి. లేకపోతే నిన్ను సమస్య తరుముతూనే ఉంటుంది, పాపము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు మానవుడికి జీవితంలో పాపమనే తాడు, మరణమనే రాయికి కట్టబడింది. ప్రతి వాని మెడలో పాపమనే తాడు ఉండిపోయింది. ఈరోజు ప్రపంచము రంగుల ప్రపంచానికి అలవాటు పడిపోయింది. ప్రపంచమంతా ఎటువైపు వెళితే అటువైపే వెళితే జీవితాలు క్షేమంగా ఉంటాయి అనుకుంటున్నారు. ఇదిగో ఈ రాత్రి చెప్తున్నాను మలకాపురం ప్రాంత ప్రజలారా, ప్రపంచం ఎటు వెళితే అటువైపు కాదు, క్రైస్తవుడు ఎటువైపు వెళితే అటువైపు నడిచే వ్యక్తులు ఈ ప్రాంతంలో లేవనెత్తబడాలా. హల్లెలూయా. మనమందరము దేవుని వైపు నడవలసిన మనుషులం, మనమందరము దేవుని తట్టు తిరగాల్సిన మనుషులము. నీ కంటితో చూసిన వాటిని బట్టి, లేదా చెవితో విన్న వాటిని బట్టి, లేదా ఆలోచించిన వాటిని బట్టి ఈ రాత్రి నీ ఆలోచన మార్చుకుంటున్నావేమో, కానీ ఈ రాత్రి వాక్యాన్ని విను. వినుట వలన నీలో విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం చేత నువ్వు దేవునికి ఇష్టడై ఉంటావు, తద్వారా ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానము స్తోత్రం కలుగునుగాక. ఈ సమాధానం అనేది, నెమ్మది అనేది, దీవునికరమైన బ్రతుకు అనేది, మేలుతోని జీవితం ముందు వెళ్ళబుచ్చుకునే సంవత్సరాలు కనుక నీకు రావాలంటే, ఆ మేలే లేదా సమాధానమే నీకు కలగాలంటే దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలి. ఇష్టడుగా నువ్వు ఎప్పుడు మారుతావో తెలుసా? దేవుని మీద విశ్వాసం ఉంచున్నప్పుడు. విశ్వాసం అనేది నీలో ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యాన్ని వినుట ద్వారా. స్తోత్రం. వినాలి దేవుని మాట. దేవుడు నీ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు గుర్తెరగాల కదా. అంతేగాని నీ సొంత నిర్ణయాలు తీసుకొని, నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకొని, నీ ఇష్టం ప్రకారం జీవించడానికి దేవుడి జీవితాలు నీకు నాకు ఇవ్వలా. దీనికొక ప్రాధాన్యత ఉంది, దీనికొక ఖచ్చితమైన పద్ధతులతో దేవుడి జీవితాన్ని మన కొరకు నిర్మాణం చేశాడు. ప్రపంచంలో యాకోబు యొక్క జీవితం చాలా ఉన్నతమైనది, కానీ అతడు దేవుడిచ్చినటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన లైఫ్ను తానే తన చేతులారా రాళ్ళు చేసుకున్నాడు. పిల్లర ఎంత దరిద్రమైన జీవితంలోకి వెళ్ళిపోయాడంటే రాళ్ల మధ్య పడుకున్నాడు అక్కడ. చెప్పండి అక్కడ ఏ అంత కర్మేం పట్టింది యాకోబుకి? అబ్రహాం అపారు కుబేరుడు కదా, వేల కోట్లకు ఆస్తిపరుడు, ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు, తండ్రి నుంచి వచ్చేటువంటి వాగ్దానాలు, తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తి ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళ కడుపున పుట్టినా సరే యాకోబు ఆ రాత్రి రాళ్ళ మధ్య పడుకున్నాడు. దేనికో తెలుసా? పాపము నెమ్మదికరంగా పడుకోనివ్వదు, శాపము నీ జీవితంలో ఏలుబడిగా మారిపోద్ది. దాని నుండి రాత్రి విడుదల పొందడానికి ఒక మంచి అవకాశం ఈ సువార్త సభ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో లాభాన్ని ఆర్జించడానికో, తన ఉనికిని తాను ఏదో చాటుకోవడానికో ఈ సభని ఇక్కడ సుగుణరావు గారు పెట్ల. ఏ విధముగా చేతనైనను మురుకులోకి తరమవారికి నిన్ను వేరు చేయాలని మా తపన. స్తోత్రం కలుగునుగాక. ఏ విధంగానైనా ప్రభు మార్గంలోనికి నడిపించాలని, నువ్వు చీకట్లో ఉన్నావు వెలుగులోనికి తీసుకురావాలని, నువ్వు కీడులో ఉన్నావు మేలును రుచింప చేయాలని, మరణ సంబంధమైన పరిస్థితులు ఉన్నావు జీవానికి నిన్ను నడిపించడానికి, ఏదో బాధ దేవుడు మాకు ప్రయాసపరంగా మాకు ప్రసవ వేదన కలగజేస్తున్నాడు. ఊరికే ధనాన్ని ఖర్చు పెట్టేది కాదు ఇది, ఊరికే సమయాలన్నింటిని ఏదో కాలక్షేపంగా పెట్టుకోవడానికి కాదు, ఇది దేవుని పని, ఇది దేవుని జరిగించుచున్న కార్యాలు.
ఈ రాత్రి దేవుని మాటకు గాని దేవుని పనికి గాని అడ్డు తగలమాకు. దేవుని నీకు క్షేమాన్ని విస్తరింపజేయాలంటే లోబడు నా దేవుని దీవించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రిల్లర్ ఎదురు తిరగకూడదు. నేను చెప్తాను ధైర్యంగానే, నువ్వు ఎవరితోనైనా ఆటలాడు, ఆటలు ఆరోగ్యానికి మంచిదే, కానీ దేవుడితో ఆటలాడేవా ఎక్కడ చెక్కు పెడతాడు ఎవరికే తెలీదు. ఒక్క కాలు ముందుకి ఒక్క అడుగు వెనక్కి కూడా వేయలేవు, నిలబడిపోతావు స్టాట్యూలాగా. జీవితం తలక్రిందలైపోతే ఆటలు ఆరోగ్యానికి మంచిదే కానీ దేవుడితో ఆటలాడు. అందుకే వాక్యం చెప్తుంది దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవుని చేతిలో పడకో, అది నీకు యోగ్యమైనది కాదు, అది నీకు మేలుకరంగా ఉండదు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కట్ల నుండి, ఆ తిరుగుబాటు ద్వారాల నుండి బయటపడాలంటే రా. సజీవమైన వాక్యము చేతి రాత్రి నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మాటకి విధేయులవ్వాలా. దేవుని పట్ల కలిగిన తాత్పర్యం ఏంటో తెలుసుకో. ఈ రాత్రి యాకోబా రాత్రి రాళ్ల మధ్య పడుకున్నాడు. కుటుంబ నేపథ్యాలు వేరు, కానీ రాళ్ల మధ్య పడుకున్నాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు వదిలేసినట్టు, మనుషులు మర్చిపోయినట్టు దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనుషులు దాటి వెళ్ళిపోయినట్టు నా దేవుడు దాటి వెళ్ళిపోయేవాడు కాదు. ఆ రాత్రి అమ్మ చెప్పిన మాట వేరు. ఆ రాత్రి దేవుడు యాకోబును కలగజేసుకొని ఎలాగన్నాడు, యాకోబా ఆరాని వెళ్తున్నావా? సరే వెళితే వెళ్ళావులే, నేను నీకు తోడై ఉంటాను, నేను నేను కాపాడుతాను. ఇంకో మాట చెప్పన, ఏంటి ప్రభా మరలా ఈ దేశానికి రప్పిస్తాను, జాగ్రత్త అని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. హారాన్లో దేవుని కృప లేదు యాకోబుకి, హారాన్లో దేవుని సన్నిధి దొరకదు యాకోబుకి, బెయేర్షెబలోనే దేవుని స్వరం వినబడబోతుంది. స్తోత్రం కలుగునుగాక. అక్కడ అతని మనసుకు ధైర్యం కలగబోతుంది, నిబ్బరమైనటువంటి మనస్తత్వాన్ని దేవుడు అతనికి బెయేర్షెబలో కలగజేయాలనుకుంటున్నాడు. కానీ అతడు హారాన్ వైపు వెళ్ళిపోయాడు. అందుకు దేవుడు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రొద్దుగుకుపోయిన చీకటి అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. తద్వారా యాకోబు నుండి వెలుతురు పోయింది, యాకోబు నుండి సూర్యుడు కనుమరుగైపోయాడు. ఇక జీవితం అంతా చీకటిలో వెతకడం ప్రారంభించాడు. ఆ రాత్రి చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాలి పొమ్మని చెప్పాడు. మొత్తానికి యాకోబు హారాను వెళ్ళిపోయాడు. అక్కడ మేనమామను కలుసుకున్నాడు. తన ద్వారా పిల్లలు అక్కడ పని జరిగి ంచబడింది, చాలా ఆశీర్వదించబడుతూ వచ్చాడు లాబాను. 6 సంవత్సరాలు అయింది. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? మాట్లాడి నా వైపు చూసి కొంచెం గట్టిగా మాట్లాడి. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రిందట అమ్మ ఒక మాట చెప్పింది. ఏమని తెలుసా? నీ నీ ప్రాంతానికి పిలిచేంత వరకు ఈ ఊరు నువ్వు రావద్దురా అని అమ్మ చెప్పింది కదా అని. అదిగో 6 సంవత్సరాలు ఉన్నాడు. 6 సంవత్సరాలైన అమ్మ నుండి కబురు రాలేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, లాభాని దగ్గరికి వెళ్ళేలాగన్నాడు. మామ నాకు చిన్న, నీ చిన్న పిల్ల అంటే నాకు ఇష్టం, నాకు పెళ్లి చేయమని అడిగాడు. యాకోబు వెళ్ళి అడగగానే లాభాను సరేరని చెప్పాడు. 7 సంవత్సరాలు కొలువు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ముందొక 6 సంవత్సరాలు, ఇదొక 7 సంవత్సరాలు. మొత్తానికి 13 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరి కోసం? భార్య అనబడినటువంటి రాహేలు కోసం. ఏదో విధంగా సంపాదించుకుందామని మొత్తానికి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా మోసపోయాడు. నేను అడిగింది వేరే వాళ్ళని, నువ్వు ఇచ్చిందేమో ఇంకొకరిని, నాకు రాహేలే కావాలని కంకణం కట్టుకున్నాడు. సరేరా నీకు ఇష్టమైన రాహేల్ నీకు ఇవ్వాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. 7 7 14 ముందొక 6 సంవత్సరాలు, మొత్తానికి 20 సంవత్సరాలు. జీవితం అంతా యాకోబు జీవితం గందరగోళంగా మారిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఒక మాట మీతో చెప్తున్నాను వినండి. ఇంతకుముందే చెప్పా, మానవుడు చేసే పాపము జీవితాల్లో తాడుగా కట్టబడేది మరణం అనే రాతికి కట్టబడిందని చెప్పా. మానవుడు తనకు తానే పొరపాట్లు చేసుకొని, మనుషుడు తనకు తానే అవిధేయుడిగా మారిపోయి, తనకు తానే స్వలాభాపేక్షతో నింపబడిపోయి, దారులను సిద్ధం చేసుకొని, ఇదిగో యాకోబు వలె చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు. యాకోబు విషయంలో జరిగిన విషయం ఏదో తెలుసా? ఆ రాత్రి చాలా నలిగిపోయిన పరిస్థితుల్లో చాలా ఏడ్చి ఏడ్చి, మా అమ్మ 6 అయిపోయింది, 7 అయిపోయింది, 13 అయిపోయింది, ఇప్పుడు 20 సంవత్సరాలు అయినా మా అమ్మ నుండి కవరు లేదని ఓ రోజు ఏడుస్తూ ఉన్నాడంటే యాకోబు. 20 సంవత్సరాలైన సమస్య పోలా, 20 సంవత్సరాలైనా సరే తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు మారలా. అతను ఎవరినైతే మోసం చేశాడో ఆ మోసపరచబడ్డ వ్యక్తి యాకోబును చంపడానికి పట్టుకున్న కత్తి పడేయలేదనుకుంటా. 20 సంవత్సరాలైనా సరే యాకోబు భయంతోనూ బెదురుతోనూ బ్రతుకుతూ ఉన్నాడు. ఇదిగో ప్రాంతంలో ప్రజలారా, పాపము నిన్ను విడిచిపెట్టాలంటే, పాపము నీలో భయాన్ని తొలగింప చేయాలంటే, పాపమనే ముళ్ళును విరిచిన దేవుని అదుగు ఈ రాత్రి నువ్వు రావాలా. హల్లెలూయా. ఆ పాపము నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే దాని మీద విజయాన్ని పొందిన ప్రభు యొద్దకు నువ్వు నడిపించబడాలా.
పాపము నిన్ను అణగద్రొక్కుతది, పాపము నిన్ను సర్వనాశనం చేస్తది. నువ్వు దేవుని విషయాల్లో నీ జీవిత విషయాల్లో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు జీవితపు యొక్క అగాధములోనికి నడిపిస్తున్నాయి. వాటి నుండి నువ్వు విడుదల పొందాలని ఒక యవన దైవజనుడిగా నేను బ్రతిమలాడుతున్నాను. దేవుడట్టి కృపతో నిన్ను నింపునుగాక. చెబుదామా కొంచెం గట్టిగా, ఆమే, హల్లెలూయా. 20 సంవత్సరాలు అయిపోయినా సరే కబురు రాలేదు అమ్మ నుండి. 20 ఏళ్లలో యాకోబు యొక్క జీవిత యొక్క రూపురేఖలన్నీ మారిపోయాయి, మొత్తం మారిపోయాయి. 2 భార్యలు, 2 ఉపపత్నులు, 13 మంది పిల్లలు, లెక్కలేనంత సంపద. ఒకప్పుడు 20 ఏళ్ల క్రిందట ఒట్టి చేతులతో యార్ధాను దాటినోడు, ఇప్పుడు 2 గుంపులుగా లెక్కించలేని సంపదగా మారిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. శరీర సంబంధమైన యాకోబు దీవించబడుతూనే వచ్చాడు, కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మనసులో ప్రిల్లర నెమ్మది లేదు. జీవితం అంతా భయంతో గడుపుతున్నాడు. ఎప్పుడు ఏ యాసాబు వచ్చి ఏ మనుషుడు వచ్చి నన్ను చంపుతాడని బిక్కు బిక్కుమంట బతుకుతున్నాడు. 20 ఏళ్ళు అమ్మ కౌరు పెడతాదన్నది కదా, సరే పారిపోదాం అమ్మ చెప్పినట్టను పిల్లర యాకోబు పారిపోయాడు. కానీ 20 సంవత్సరాలైన సమస్య మారలా. కానీ రోజు ఏడ్చాడంట యాకోబు, అయ్యో మా ఇంట్లోను చూసి చాలా ఏళ్ళు అయిపోయింది, నా ఇంటి మనుషులను చూసి, నా తండ్రిని చూసి, నా తల్లిని చూసి మా ఇంట్లో నా సమస్య పోలేదా, అయ్యో ఎలాగైనా సరే నా ఇంటికి నేను వెళ్ళాలని ఏడుస్తూ ఉంటుంటే ఆ రాత్రి దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడంట. మరలా గట్టిగా స్తోత్రం చెబుదామా. 20 సంవత్సరాల తర్వాత అమ్మ చెప్పండి, 20 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఇలాగ అన్నాడు. 31వ అధ్యాయము 13వ వచనం, ఆది కాండము 31వ అధ్యాయము 13వ వచనాన్ని లేఖనాల్లోంచి చదువుదామా. నీవెక్కడ నూనె పోసితువో, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మ్రొక్కిబడు చేసితువు ఆ బేతేలు దేవుడను, నేనే ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాడంట. గట్టిగా చెప్పకూడదామా, హల్లెలూయా. దేవుని పిల్లలారా వింటున్నారా, 20 ఏళ్ల క్రిందట అమ్మ ఒక మాట చెప్పింది, అరే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయాక నెమ్మదిగా మనము బ్రతుకుతున్నామన్న సంగతి తెలియగానే నేనే నీకు కబురు పెడతాను, అప్పుడు దాకా ఈ ఊరు రావద్దని అమ్మ చెప్పింది. అదే మాట కొన్ని గంటల తర్వాత దేవుడు కూడా చెప్పాడు, యాకోబు దేవుని తెలుసా, మరలా నీ తండ్రి దేశానికి నేను తీసుకొస్తానని. 20 ఏళ్ళైన అమ్మ నుండి కబురు రాలేదు, కానీ దేవుడే కబురు పెట్టాడు యాకోబుకి. స్తోత్రం కలుగునుగాక. యాకోబు ఎంత మోసగాడైనా, యాకోబు చీకట్లో బ్రతుకుతున్నా, యాకోబు యొక్క జీవితం గందరగోళంలో ఉన్నా సరే దేవుడు ఎంత మంచి మనసు కలిగిన వాడంటే, మనుషులు యాకోబును వదిలిపెట్టారేమో కానీ దేవుడు మాత్రం యాకోబును విడిచిపెట్టలేదు. ఇదిగో ఈ రాత్రి నేను కూడా చెప్తున్నాను, నిన్ను నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీ విషయాలు మనుషులు వాగ్దానాలు చేశారేమో, నీ జీవితం పట్ల మనుషులు కొన్ని మాటలు చెప్పారేమో, నీ జీవితం ఎలా ఉండబోతుంది, లేదా నేను ఇలాగ నేను నాలో ఇలా కలుపుకోబోతున్నాను, నువ్వు నేను కలిసి ఇలా పనిచేద్దాం, లేదా ఏదో ఒక మనుషులు మాట చెప్పుంటారు, ఆ మాటలు ఎప్పటికీ నెరవేర్చబడలేదేమో కానీ నీ పట్ల దేవుడు కలిగి ఉన్న వాగ్దానాలు, నీ పట్ల దేవుని యొక్క ఆలోచనలు పుష్కలంగా జరగబోయే రోజు కోసం ఎదురు చూడు. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, అమ్మ యాకోబును మర్చిపోయిందేమో కానీ యాకోబు విషయాల్లో దేవుడు మాత్రం మర్చిపోలా. అంతేగానే 118వ కీర్తన అంటాడు, నువ్వు మనుషులను నమ్ముకున్నాడు కంటే, అది కాదుగో, మనుషుల్ని రాసుల్ని బలమైన మనుషుల్ని పేరు ప్రఖ్యాతి కలిగి ఉన్న వ్యక్తుల్ని కాదు నువ్వు ఆశ్రయించాల్సింది, నీ సమస్యకు పరిష్కారాన్ని కలుగ చేయగలిగిన యేసును నువ్వు ఆశ్రయించాలి ఈ రాత్రి. హల్లెలూయా. అప్పుడే నువ్వు నెమ్మదిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది, అప్పుడే నువ్వు హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది, నువ్వు నెమ్మదితో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి, క్షేమంగా ఉండడానికి. దేవుడు కలగజేసుకునేవాడు, దేవుడు మర్చిపోయేవాడు కాదు, దేవుడు నేను దాటి వెళ్ళిపోయేవాడైతే కాదు. యాకోబు విషయాల్లో దేవుడు కలగజేసుకున్నాడు. యాకోబా ఇక చాలరు, ఇక్కడొద్దు, బయలుదేరమన్నాడు. బయలుదేరమంటే సరే కదని యాకోబు బయలుదేరి వెళతా ఉన్నాడు. బయలుదేరి వెళతా ఉంటుంటే ఎదోము యొక్క పరిసర ప్రాంత సరిహద్దులోకి వచ్చిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, ఇదిగో మా అన్న ఇదే ఊరికి చెందినోడు కదా అని యాకోబు ఏం చేశాడంటే తన అన్నకి ఒక లేఖ రాశాడు. ఏంటిదో అంటే, ఇదిగో నీ తమ్ముడైనటువంటి యాకోబు 20 ఏళ్ల క్రిందట చంపడానికి పూనుకున్నావు కదా, మరి నీ పగలేమయ్యా నాకు అర్థం అవ్వట్లేదు, నీ తమ్ముడిని దేవుడు దీవించాడని, నీ తమ్ముడు
ఓ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడని యాకోబు విషయాల్లో దేవుడు చాలా కృప చూపించుకొని వచ్చాడని ఇదిగో ఇతని యొక్క ఆనవాళ్ళు ఇదిగో ఈ రుజువులన్నీ చూపించమని యాకోబు ఏం చేశాడని తన దగ్గరన కొంతమంది పనులకు ఇచ్చి అవన్నీ పంపించాడు ఎలా ఉంటదో తెలుసా తేను పట్టి మీద రాయి ఎట్టుకొడితే ఎలా ఉంటది తేను పట్టి తీగలు ఎలా ఉంటాయి ఏమ కుదురుగా ఉంటాయా చెప్పండి అవన్నీ ఆ పని ఆడు గూడు కట్టుకొని ఉంటే రాయి పెట్టుకొడితే ఎలా ఉంటది అవన్నీ తిరిగి కొట్నోడి మీదకి వస్తాయి కదా యాకోబు నెమ్మదిగా ఉన్న యాసావు దగ్గరికి వెళ్ళి కదిపినట్టు ఇప్పుడు తన చెందిన మనుషులను పంపించాడు యాసావుకి బలే దొరికేవరు అనుకున్నాడేమో ఇప్పుడు 400 మందిని ఎంట పెట్టుకొని వచ్చాడంట ఎవరిని చంపడానికి చెప్పండి ఎవరిని యాకోబుని 20 ఏళ్ల కిందట దీనికే కదా భయపడింది యాకోబు 20 సంవత్సరాల క్రితం దీనికే కదా యాకోబు జడిసిపోయింది 400 మందిని ఎంట పెట్టుకుంటుంటే యాకోబు ఆ రోజు ఇలా ప్రార్థన చేశాడంట చదువుదామా 32వ అధ్యాయం ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేది నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే యోర్ధాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడని ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను దేవునికి స్తోత్రం గలుగునగాక యాషాబు ప్రార్థన చేశాడు ఎంతమంది వస్తున్నారన్న సంగతి తెలియగానే 400 మంది వస్తున్నారని తెలియగానే ప్రభుతో మాట్లాడుతున్నాడు ప్రభువా నువ్వు రమ్మంటే కదా ఈ ఊరికి బయలుదేరాను నువ్వు నన్ను ఇప్పుడు నా అన్న అయినటువంటి యాషాబు చేతిలో నుండి నువ్వు నన్ను ఏం చేయాలి తప్పించాలి నా బిడ్డల్ని నా భార్యలను నా కుటుంబాన్ని పాడు చేయకుండా ఉండడానికి నువ్వే సమర్థవంతుడవు నేను అతనికి భయపడుతున్నాను కనుక ఈ సమస్య నుంచి నన్ను బయట పడవేవా అని ప్రార్థన చేసి ముగించేసిన తర్వాత ఆ రాత్రి 13వ వచనం చదవండి మరలా అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏసావు కొరకు ఒక కానుకను మరలా చూడండి ఒకసారి వినండి నా వైపు ఒకసారి చూడండి ప్రార్థన చేశాడు దేనికోసం సమస్య కోసం అన్న కోసం ఏడ్చి ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థన చేసి చేసి ముగించిన తర్వాత మరలా యాకోబు అంట రాత్రి అలాగ అనుకున్నాడంట ఇలా కాదు మా అన్నకి ఏదో కానుక పంపాడిని కూల్ చేయాలని మళ్ళీ ఆ రాత్రి ఏం చేశాడంటే తన మందులో ఉన్నటువంటి వాటంతలను వెతకడం ప్రారంభించాడు ఇదిగో మనుషులంగా మనం ఇలాంటి పొరపాట్లు చేస్తున్నాం నేడు దేవుని మీద ఆధారపడతాం ఇట్ సేమ్ టైం మరలా వెంటనే సన్నగిల్లిపోయిపోతున్నాం యాకోబు దేవుడికి ఎంత మొరబెట్టాడో మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ రాత్రి నా అన్నకి ఎలాగైనా సరే ఫేవర్ చేయాలి వాడు పగపోవాలని సొంత ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు ఈ రోజుల్లో మనుషులు కూడా జీవితాల్లో నెమ్మది కలగడానికి ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ఏదో విధంగా నా జీవితాల్లో మేలు ఏదో విధంగా నా కుటుంబంలో కలిసి కావాలని లేదా నా కుటుంబము క్షేమంగా ఉండడానికి దేవుని మీద ఆధారపడుతుంటారు మరలా ఇతరితర వాటి మీద కూడా ఆధారపడుతూ ఉంటారు మా సంఘంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటిది ఆ ఇన్సిడెంట్ అంటే ఓ రోజు ఒక ఆమెను మందిరానికి తీసుకొని వచ్చారు ఆమె చాలా నీరు ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోయింది బెలూన్లాగా మనిషి హైట్ ఏమో ఇంకా బాగా ఉబ్బిపోయి నీరు పట్టేసి అసలు అడుగు కూడా వేయలేక తన కాళ్ళు నేల మీద కూడా మోపలేక గిలగిలగిలమని ఏడ్చేస్తుంది చాలా అటువైపు భర్త అటువైపు తన తండ్రి పుల్లారామిను చెరో చెయ్యి భుజం మీద వేసుకొని ఎలాగోలా మందిరాన్ని గీడ్చుకొని వచ్చారు పుల్లారా ఆమెను చాప మీద పడుకోబెట్టాం కూర్చోలేకపోతుందని తలగళ్ళు అన్నేసి ఏంట్రా ఏమైందిరా అని అడిగితే ఆమె ఇలా చెబుతున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ కూడా చెబుతున్నారు ఈమెకు 6 దెయ్యాలు పట్టినాయి అంటండి ఈ దెయ్యాలని ఈమెను వేధిస్తుంటుంటే ఎలాగోలాగ ఉపశమనం కలుగుతుందని దెయ్యాలు వదిలించే మంత్రజ్ఞుడి దగ్గర తీసుకెళ్తే ఆడు 10,000 కట్టమన్నాడు 10,000 కట్టేసిన తర్వాత పచ్చికమ్మటి గట్టిగా బాధేశాడండి అని చెప్పిందంట ఏమిటి చెప్పండి ఏమిటి యా పచ్చికమ్మటి మేము వదిలించలేమేంటి ఇక్కడ పచ్చికమ్మడి బాధేశాడంట అయిన కాడికి శరీరం అంతా కమిలిపోయింది శరీరం అంతా బ్లాక్ షెడ్లోకి వచ్చేసింది నీరు పట్టేసింది 3వ రోజుకి పిల్లారా చాలా ఉబ్బిపోయింది బుడగ ఉబ్బిపోయినట్టు ఆయన ఇలాగ అన్నాడంట నా వల్ల కావట్లేదని శరీరాన్ని పాడు చేసేసాడు ఆమె శరీరం అంతా కమిలిపోయింది నల్లగా మారిపోయింది ఆమె అంత కూర్చోలేక కనీసం నడవలేని బలహీనమైన స్థితిలోకి వస్తే అప్పుడు ఆమెను ప్రభు మందిరానికి తీసుకుని వచ్చారు స్తోత్రం కలుగునుగాక ప్రార్థన చేసి ఆమె జీవితం
ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని ఆ రాత్రి బ్రేక్ చేయగా ఆశ్చర్యం ఏంటో తెలుసా, మూడో రోజుకి మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వాపు తగ్గడం ప్రారంభించబడింది. నల్లగున్నటువంటి ఆమె శరీరం ఏడు రోజులకి వైట్ గా మారిపోయింది. పిల్లలు ఆమె కామిగానే లేచి కూర్చోవడం, ఆమె కామిగానే లేచి నడవడం, ఇప్పుడు ఆమె రక్షించబడింది. తాను తన భర్త పిల్లలతో దేవుని మందిరానికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా, సమస్యల కోసం బయటికి వెళ్ళొచ్చు నేను కాదనట్లా, కానీ అక్కడ పాడైపోయేది ఎక్కువే కానీ బాగుపడేది తక్కువ. నువ్వు పూర్తిగా ఏ రుసుము లేకుండా ఏ వెల చెల్లించకుండా ఉచితంగా బాగుపడే స్థలము దేవుని మందిరము. స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవునితో సఖ్యపడకపోతే, దేవునితో సమాధాన పడకపోతే ఈ రాత్రి నువ్వు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా నీ జీవితాల్లో నెమ్మది ఉండదు. ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు మీద ఆధారపడాలి, నీ గడ్డు సమస్య ప్రభుతో చెప్పాలి. కానీ ప్రార్థన చేసిన నువ్వే వెంటనే వేరే ప్రత్యామ్నాయమైనటువంటి ప్రయత్నాలు గనక చేస్తే నీ జీవితంలో చాలా విఫలమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేవునితోనే డైరెక్ట్ వార్ అవ్వాలి, దేవునితోనే డైరెక్ట్ ఎన్కౌంటర్ అవ్వాలి, దేవునితోనే మాట్లాడాలి, దేవునితోనే ప్రిలరా స్పంజ్ చేయడానికి ఇష్టపడాలి. అప్పుడే నీ సమస్యకు కొలుక్కొస్తుంది, అది ఒక సమస్య తీర్చబడడానికి అవకాశాలు దొరకబడతాయి. అంతేగాని ఇతరత్ర వాటి మీద ఆధారపడకు. మనుషులు చేసే తంత్రాల మీద లేదా ఇతరత్ర వాటి మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది. ఏషియా గ్రంథం ఒకసారి చదువుదామా, ఏషియా గ్రంథానికి రండి. ఈరోజు మనుషుడు తానున్న బాధల నుంచి విముక్తి పొందడానికి వాడు ఏమేమి ఎన్నుకుంటున్నాడు, 8వ అధ్యాయము ఏషియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును, కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్ద. అదిగో ఎవరో దగ్గరికి ఎక్కడికో వెళ్ళి విచారించండి రా, ఈ సమస్య పోవడానికి పలానా మనుషుడు ఉన్నాడు, ఈ సంఖ్యలు తెగిపోవడానికి పలానా చోట ప్రధాన వ్యక్తి ఉన్నాడు, అతను చాలా శక్తిమంతుడు, వారి దగ్గరికి వెళ్ళి విచారించమన్నప్పుడు నువ్వేమన్నావంట, దేవుని యొద్దనే విచారింపవద్దా. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున. అది కాదుగో వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూచావా, సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళొచ్చా. చచ్చినోడు సజీవుడి దగ్గరకు వస్తే బ్రతుకుతాడు, కానీ సజీవమై ఉన్నవాడు చచ్చినోడి దగ్గరికి వెళ్తే ఎలా బ్రతుకుతాడు? వింటున్నారా? ఆరోగ్యవంతుడి దగ్గరికి బలహీనుడై ఉన్నవాడు వస్తే వాడు బాగుపరచబడతాడు, కానీ ఆరోగ్యం కలుగున్న వాడే బలహీనుడి దగ్గరికి వెళ్తే రోగం అంటుకుంటుందా తగ్గిద్దా? చెప్పండి తల్లులారా, వింటున్నారా నేను చెప్పే మాటలు? జబ్బున్నవాడు దానిని బాగు చేయగలిగిన వాడి దగ్గరికి వస్తే నయపరచబడుతుందా, లేదా బాగు చేసేవాడే జబ్బున్నవాడి దగ్గరికి వెళ్తే రోగం అంటుకుంటుందా తగ్గిద్దా? వీళ్ళంతా మనుషుల దగ్గర కిచకిచలాడి మంత్రజ్ఞుల దగ్గర విచారణ చేస్తారంట, కానీ ఎవరి యొద్ద విచారణ చేయరంట వీళ్ళు? తమ దేవుని దగ్గర, సమస్యను పరిష్కరించగలిగిన దేవుని దగ్గర మాత్రం వారు మొరపెట్టడాలు కానీ విచారాలు చేయడాలు కానీ జరగవు. దేవుని చేత అభిషేకించబడి దేవుని యొక్క పిలుపును పొందుకున్న సౌలు శత్రుల మీద జయము పొందుకుంటానో లేదో ఒక సోద చెప్పే దయ్యం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. అభిషేకించబడినోడు దేవుని పిలుపుందే, దేవుని యొక్క వాగ్దానాలు సౌలుకున్నాయి. బెన్యామీను గోత్రంలో ఎంపిక చేయబడ్డ మనిషి అతడు, కానీ అతడు దేవుని దగ్గర విచారణ కానీ దేవుని దగ్గర మొరపెట్టడం కానీ చేయకుండా ఇప్పుడు సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళి కూర్చొని నా జీవితం ఎలాగుంది నేను ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. నాకు తెలియ అడుగుతాను, చాలామంది అరిచేత రేఖలు కూడా చూపించుకొని జీవితాలు మారిపోవాలని. నేను ఒక మాట అడుగుతున్నాను, చిలకలే పక్షులే మన భవిష్యత్తులు చెప్పేది దేవుడు ఎందుకు మనకి, ఈ జీవితాలు ఎందుకు మనకి? అంటే మన జీవితాల కంటే విలువైనవా పక్షులు? నీ జీవితాన్ని చిలకలో ఇతరితర వ్యక్తులో చెప్పలేరు, నిన్ను కలగజేసిన సృష్టికే బాగా తెలిసి ఉన్నవాడు. స్తోత్రం కలుగునగాక. అందుకే నేను ముందు చదివించాను, ఏర్పాటును అనుసరించినటువంటి దేవుని సంకల్పము. నీ పట్ల దేవుని సంకల్పాలు హెచ్చుగా ఉన్నాయి, దేవుని యొద్ద విచారణ చేయాలి. నీ సమస్య తీరిపోవాలంటే పిల్లరా ప్రార్థన చేయడమే, దేవుని యొద్దకు నడిపించబడమే. నా జీవితంలో మేము దేవుని ఎదుట ఎలా విచారణ చేసామో, మేము ఎలా ప్రభు యొద్దకు నడిపించబడ్డామో నీకు ఒక మాట చెప్తాను. మేము కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధన సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే.
మా ఇంట్లో మారెమ్మ అనే గృహదేవత నిలవెలుపుగా పెట్టుకొని పూజలు చేస్తూ వచ్చేవాళ్ళం. మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు నలుగురు, మా నాన్నగారు చివరి ఆయన. మా ఇంట్లో ఈ మారెమ్మ దేవత మా తాతగారి మీదకి దేవతగా గణసారిగా పొనతా ఉండేది. సో ఆవిడ ఆవిడి మా తాతగారి మీద ఎప్పుడైతే వాళ్ళది అప్పుడు జాతర ఏదైనా ఒక కోడి ఒక రెండు మూడు కోళ్ళు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెంచే ఒక గొర్రెని కానీ వదించే రక్తంతో అందరికి భోజనాలు పెడుతూ ఉండేవాళ్ళం ఆ దేవతను శాంతింపు చేయడానికి. ఇలాంటి భయంకరమైనటువంటి చీకటి అనుభవాలు ఉన్న మేము మా నాన్నగారికి వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజు నేను పుట్టానని అంతర్వేజు తీసుకెళ్లి పురోహితుల చేత రాముని పేరు పెట్టించి ఇంటికి తీసుకొచ్చారు. పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్న ప్రయాణంలో మధ్యలో ఒక చిన్న జ్వరంగా ప్రారంభించబడినటువంటి బలహీనత నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. చిన్నప్పుడు నాకు నడకలేదు. డాక్టర్ గారు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే పాకుతూ దేగుతూ బ్రతకమని చెప్పారు. 6 నెలలు ఎలక్ట్రానిక్ షాక్ పెట్టారు నా కుడికాలికి. చచ్చడిపిన నరాలు, పిల్లరా సంకోచాలు, వ్యాకోచాలు లేని కండరాలు మరలా రీప్లేస్మెంట్ అవుతాయని ఇన్స్ట్రుమెంట్స్గా 6 మంత్స్ ఎలక్ట్రానిక్ షాక్తో నాకు ట్రీట్మెంట్ చేశారు. కానీ పైపెచ్చి 6 నెలల తర్వాత ఎడమ కాలు కూడా నాకు ఈ పోలియో వ్యాధి వచ్చేసి 2 కాళ్ళు పడిపోయి పాకుతూ దేగుతూ బ్రతకమని చెప్పారు డాక్టర్లు. ఆ రోజులే శుభ్రవారండి మాకు నచ్చదు, తక్కువ కొలుస్తున్న దేవుడు వేరే జాతికి వేరే మతానికి చెందినోడు మాకేంట్లని అపోహత అజ్ఞానంతో మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ నిషేధించబడిన రాయి తలకు మూలరయ్యే కదా. ఆ రోజు మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఒక ఆయన ఇలా చెప్పాడు, అరే అందరి దగ్గరికి వెళుతున్నా కదా, ఆ వెళ్ళేదే దేవసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అందరికీ నీ బాధ చెప్పుకొని ఏడుస్తున్నావు కదా, ఆ చెప్పుకునేది ఏదో యేసుప్రభుతో చెప్పుకో. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయనకు అసాధ్యమనేది లేదని. ఆ రోజున తండ్రి అయిష్టంగానే దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నారు. ప్రభు మాట్లాడుతున్నారంట, నా కుమారుడు అని స్తోత్రం కలుగునుగాక. మా ఇంట్లో జాతర జరుగుతున్నప్పుడు మా ఇంట్లో ఉన్న మారెమ్మ దేవత ఇలా పిలిచేది, ఎరా నరులారా రమ్మంటే కానీ రారా, అడిగింది కానీ ఎవరా, నేను అడిగింది ఏది, గొర్రెలేయి మేకలేయని అడిగేది. కానీ ఆ రోజు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడంట, నా కుమారుడు అని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ప్రభు ఇలా మాట్లాడారో మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది, ఏళ్ళ తరబడి కొలుస్తున్నావుడేమో ఎరా అంటుంది, దూషించి తక్కువ చేసి మాట్లాడిన ఈ ప్రభువేమో కొడుకును పిలిచినంత ప్రేమగా కుమారుడు అని పిలుస్తున్నాడు. బహుశా ఈయనే నిజమైన తండ్రేమో ప్రపంచానికి. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున తండ్రి యొక్క హృదయంలో పడినటువంటి ఈ ప్రేమపూరితమైన బీజం ఆ రోజు తన గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ప్రభు ఎదుట కుమ్మరించి, ప్రభువా నా ఇంట్లో ఉన్న పరిస్థితులను ఎరుగున్న దేవుడువు, నా కొడుకును బాగు చేయాలి, నా పరిస్థితులని సమకూర్చాలి, మేలుకరంగా ఉండాలి నా కుటుంబం అని ఆ రోజు నా తండ్రి దేవునితో తీర్మానం చేసుకున్న కారణాన్ని బట్టి కుటుంబం నుంచి ప్రత్యేకించి నా సేవ కొరకు నియమించుకున్నానన్న దేవుని పిలుపుకు లోబడిన తర్వాత నా తండ్రి నా తల్లిని నన్ను మా తమ్ముని తీసుకొని దేవుని సేవకు వచ్చేసాం. ఎప్పుడైతే ప్రిల్లారా మేము ప్రభు నమ్ముకున్నామో ఏ వైద్య శాస్త్రం అయితే నడక రాదు పాకుతూ దేగుతూ బ్రతకమని చెప్పిందో ప్రభు దగ్గరకు వచ్చాక నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచారు. హల్లెలూయా. దేవుడి దగ్గర రావాలి మానవుడు. నీ సమస్య పోవాలని ప్రభు మీద ఆధారపడాల్సిందే. ఆ రోజు నా తండ్రే కనుక ప్రభు ఎద్దకు రాకపోయి ఉంటే ఈ పాటికి నా జీవితం వేరేలా ఉండేది. నా గత జీవితం చాలా రోతగా ఉండేది. నడకలేని పరిస్థితులు ఉండిపోయేవాడిని, ఏదో ఒక మూలకు పరిమితం అయిపోయి ఉండేవాడిని. నా కాళ్లను లేడి కాలవళ్ళు చేసిన వాడు ప్రభు యొద్దకు నేను నడిపించబడిన కారణాన్ని బట్టి. నీ సంఖ్యలు ఎంత గొప్పవైనా అయి ఉండొచ్చు, వాటి బలము ఎవడు తెంపలేనంత అయి ఉండొచ్చు, మరణముళ్ళు విరిచినోడు నీ సంఖ్యలకి పెద్ద లెక్కే ఉంది. మరణాన్ని ప్రిల్లర ఓడించినోడు నీ సమస్యను ఓడించలేడా. సజీవుల పక్షంగా మృతుల దగ్గర కాదు వెళ్లాల్సింది. సజీవులమై ఉన్న నువ్వు మరల తిరిగి బతికి బట్ట కట్టాలంటే పునరుద్ధాన శక్తుడు అయ్యున్నటువంటి ప్రభు యొద్దకు నువ్వు నడిపించబడదువుగాక. తాను బ్రతికినట్లే నిన్ను కూడా బ్రతికించగలిగినాడు. అంతేగాని నువ్వు సజీవమై ఉండి చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల శక్తులు లేని వారి దగ్గరికి వెళ్ళి ప్రభావముతో ప్రలోభాలతో పెట్టబడి నువ్వు ఇతరుల మీద కాదా ఆధారపడాల్సింది, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. యాకోబు రాత్రి దేవునికి ప్రార్థన చేశాడు కానీ మరలా సొంత ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. నీ సొంత ప్రయత్నం నీ సమస్యకు పరిష్కారం అవ్వదు. ఆ రాత్రి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాడు యాకోబు. ఇక అర్థమైంది ఏంటంటే నా ప్రయత్నాలు సఫలమవ్వు, నా ప్రయత్నాలన్నీ దేవుడి దగ్గర చేయాలని ఎట్టకేలకు యాకోబుకు బుద్ధి వచ్చి ఆ రాత్రి యాకోబు దేవుని పాదాల మీద పడడం ప్రారంభించాడు.
ఎబ్బోకు రేవు దగ్గర భార్యలను పిల్లలందర్నీ రెండు భాగాలుగా పంపించేసి ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడడం ప్రారంభించాడు. ఏమను ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా నువ్వు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. చెప్పండి, ఏమను ప్రార్థన చేశాడు? మీతోనూ మాట్లాడుతున్నాడు. ఏమను ప్రార్థన చేశాడు తల్లులారా? ఆశీర్వదించండి. ఏం ఆశీర్వాదాలు కావాలి యాకోబుకి? పెళ్ళవలేదా? పెళ్ళైపోయింది ఇద్దరు భార్య లేకంగా. పిల్లలు లేరంటే 13 మంది పిల్లలు. ఏమన్నా ఆస్తుల్లో ఏమన్నా తక్కువనయ్యా? పేదవాడంటే లేదు, చాలా లెక్కలేనంత సంపద ఉంది. ఇంకేం కావాలి ఆశీర్వాదం అంటే? ఏం కావాలి సార్ ఆశీర్వాదాలంటే? చాలామంది ఎలాగనుకుంటారు, ఆశీర్వాదం దేవుడి దగ్గరికి వెళ్తే వస్తుందని, దేవుని మీద ఆధారపడితే ఆశీర్వాదాలు వస్తాయని. నేను ఒక మాట అంటున్నాను, ఆశీర్వాదం అంటే 2 షేర్లు బిల్డింగ్ కట్టడాలు కాదు, ఆశీర్వాదాలంటే పెద్ద కారులో చేయడాలు కాదు, ఆశీర్వాదాలంటే ఉన్న స్థితి అంతా ఒకసారిగా మారిపోవడాలు కాదు. నా వయసు చిన్నదే కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? 20 లక్షలతో ఇల్లు కట్టడం కాదు, రూపాయి కూడా చేతులు లేకుండా కట్టేవాడు ఆశీర్వాదకరమైన వ్యక్తి. హల్లెలూయా. డబ్బుంటే ఎవడైనా కడతాడు సార్? ఏమన్నా అంతేనా? డబ్బు నీకు 30 లక్షలు ఇస్తే నా బాబు లాంటి ఇల్లు కడతావు నువ్వు, కానీ అదే నీ దగ్గర 1 రూపాయి లేకుండా ఇల్లు కట్టావంటే అది దైవికమైన ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అర్థమేంటో తెలుసా? హాస్పిటల్ చూడు గిరగిరగిర తిరిగితే కాదు, ట్యాబ్లెట్లో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ముందు ఎనగాల ముందు ఎనగాల తెగ రాసేస్తాడు కదాడు, అవి మింగితే కాదు ఆశీర్వాదం స్వస్థత వచ్చేది. అసలు దేవుడు పక్షంగా వచ్చి బిళ్ళలు లేకపోయినా నువ్వు స్వస్థత పొందుకుంటావు చూడు, అది ఆశీర్వాదం అంటే. ఇలాంటి ఆశీర్వాదాలు నాకు ఉన్నాయని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్నాయా నిజంగానే? తెల్లారలేస్తే తలనొప్పిగా మానేస్తావు మందిరానికి, ఇంకెక్కడ ఉంది ఆశీర్వాదం నీకు? చిన్న చిన్న తలనొప్పులకే, చిన్న చిన్న సమస్యలకే దేవునికి దూరం అయిపోతుంది, ఇంకెక్కడున్న ఆశీర్వాదాలు? గొప్ప గొప్పవి నీ ఇంట్లోకి రావడమో, ఆర్థిక పరమైన పరిస్థితులు మారిపోవడాలో, లేకపోతే ఇంకింకేదో కలిసి రావడాలో కాదండి ఆశీర్వాదాలు అంటే. అసలు ఏమి లేకపోయినా క్రైస్తవ జీవితం బ్రతుకుతాం చూడు నెమ్మదికరంగా, అది ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. కొంతమంది పిల్లర చాలా చాలా ఉన్నతమైన వాహనాలను బట్టి గమ్యాలు చేరుకుంటారు. అసలు నీ చేతులు ఏ వాహనం లేకుండా గమ్యం చేరడం అంటే అది ఎవరిచ్చిన కృప? దేవునిచ్చిందే కదా. కొన్ని చోట్లకి వెళ్ళి వస్తూ ఉంటాం, కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, అరే అక్కడ ప్రాణం వదిలిపెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఆడికి అక్కడ మరణం వచ్చింది, కానీ ఆ ప్రదేశాన్ని దాటుకుంటూ వెళ్ళిన మనకేమో జీవం వచ్చిందే. చచ్చిపోయిన ప్రదేశాల్లో దాటుకుంటూ వచ్చిన ప్రదేశాలు ఎన్నో, కానీ కొంతమంది అవయవాలు పోగొట్టుకొని, కొంతమంది శరీరంలో ఉన్నటువంటి భాగాలు పోగొట్టుకొని, పిల్లర ప్రాణాలు పోగొట్టుకొని, కొంతమంది అయితే బ్రెయిన్ డెడ్ అయిపోయి, శరీరం అంతా బాగానే ఉంటుంది కానీ బ్రెయిన్ ఏమైపోయి డెడ్ అయిపోయి ఇక్కడ బ్రతకడానికి అవకాశం లేక ఇలాగ ఎంతోమంది చనిపోతుంటే దేవుడు నిన్ను మాత్రం అదే ప్రదేశాలు గుండా దాటుకుంటా తీసుకొస్తున్నాడే. ఎంత కృప ఉందండి నీ పట్ల, ఎంత కనికరం ఉందండి నీ పట్ల దేవుని విషయంలో. కానీ నువ్వేం చేస్తున్నావంటే అసలు సత్యమేర దేవునికి లోబడలేక తిరుగుబాటు ద్వారాను కలిగి ఉండడం. ఒక మనుషుడికి యూరిన్ బ్లాక్ అయిపోయింది, దాదాపు 65 నుండి 70 సంవత్సరాల వయసు కలిగిన ముసలాయనికి ఏం చేయాలో అర్థం కావట్లా. హాస్పిటల్ అడ్మిట్ చేశారు, పిల్లలు ఎక్కడో ఉన్నారు ఇతర దేశాల్లో. ఆ ముసలాయిని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, 3 రోజులు డిశ్చార్జ్ చేస్తున్నారు. మరలా అతను నార్మల్ యూరిన్ అవ్వడం ప్రారంభించింది. సరే డిశ్చార్జ్ చేసేస్తున్నాడు, డాక్టర్ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రిసెప్షన్లో బిల్లు కౌంటర్ దగ్గర ఆ వ్యక్తి ఉన్న ఆ బిల్లు రాసిన వ్యక్తి రాసి ఇచ్చాడు, 75,000 సార్ అని. ఎంత చెప్పండి, 3 రోజులకి ఎంతమ్మా 75,000? ఆ రిసీప్ట్ చూసి కళ్ళం నీళ్ళు పటపటరాల్చాడు ముసలాయిన. అక్కడ ఉన్న రిసెప్షన్లో ఉన్నటువంటి బాయ్ ఇలాగా అడిగాడు, సార్ 75,000 ఎక్కువైందా? ఏం సార్? ఏమైంది సార్? ఎడుతున్నారు, డబ్బులు లేవా? ఒకవేళ మీకు ఏంటో సమస్య చెప్పండి డాక్టర్ గారితో, నేను మాట్లాడితే నేను తగ్గించమని. బాబు 75,000 పెద్ద సమస్య కాదు సార్ నాకు, మరి ఎందుకు సార్ ఎడుతున్నారని. ఒక్కరోజు యూరిన్ ఆగితేనే 75,000 వేలేసావు నువ్వు, పుట్టినరోజు నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎక్కడ యూరిన్ బ్లాక్ అవ్వకుండా, ఎక్కడ నాకు లోపం లేకుండా, ఇంత సమర్థవంతంగా నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి ఇంకెంత చెల్లించాలో భయం వేస్తుందో నాకు సార్ అన్నాడంట. మరి మనకి చిన్న జ్వరానికి వెళ్ళి 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, అదే జ్వరాలు లేకుండా దేవుడికి 365 రోజులు క్షేమానిస్తున్నాడే. ఒక్కసారి సమస్య వచ్చినప్పుడే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెద్ద బిల్లు పొందుకుంటున్నావు, కానీ అదే ఏమీ లేకుండా దేవుడు బాగు చేస్తున్నాడు. కనీసం దాన్ని బట్టేనే కృతజ్ఞత కలిగి దేవుని మీద ఆధారపడలేకపోతున్నామా?
ఈ రాత్రి మన మనస్తత్వాలు మారాలి, మన మనసులు మారాలి, మన తాత్పర్యాలు మారాలి. ఆ రోజు యాకోబు మనసు మారిపోయింది. ఏంటో తెలుసా? నేను ఎలాగైనా సరే సమస్యల్లో పోరాడలేను. ఎవరితో పోరాడాలి ఇప్పుడు చెప్పండి? ఎవరితో తొలలారు వినాలి? ఎవరితో పోరాడాలి? దేవునితో. వెనకాల ఉన్న వాళ్ళు కూడా కొంచెం గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దారా? హల్లెలూయా. యేసు వినండి వాక్యాన్ని. ఆ రాత్రి యాకోబు దేవుని పాదాల మీద పడేలాగన్నాడు. ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా పరిస్థితులు మార్చాలి, నా సమస్యలు పోవాలి. నన్ను నన్ను తరుముతున్నాడు, నా వెనకాల మరణం వెంటాడుతుంది. ఒకటి రెండు సంవత్సరాలు కాదయ్యా, 20 ఏళ్లుగా నా వెనకాల మరణం వెంటాడుతుంది. నాకు ఆ సమస్య నుండి బయటపడాయి, నాకు అదే ఆశీర్వాదం, నాకు అదే నెమ్మది అని యాకోబు దేవుని పాదాలు పట్టుకుంటే, ఎప్పుడు మోకరించాడు యాకోబు నాకు తెలియదు కానీ మొత్తానికి తెల్ల తెల్లవారిపోతుంటే యాకోబుని చాచి కొట్టాడంట దేవుడు. భూమి మీద ఏ మనుషుడు ఎప్పటికీ దేవుని చేత దెబ్బతిన్న ఓడలేడు, ఒక్క యాకోబు తప్ప. దేవుని చేతితో దెబ్బతిని తొడగుడు వసిలిపోయేలాగా పిల్లర జరిగింది. ఆ రాత్రి దేవుడితో ఇలాగ అన్నాడు, ప్రభువా 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు, ఏం చేస్తాడో ఏంటో నాకు అర్థం కాక భయంతో నేను పెనుగులాడుతుంటే నువ్వేమో నన్ను వదిలే నేను వెళ్ళిపోతానంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా? నా పరిస్థితుల్ని వేరుకున్న వాడివే కదా, నేను ఇంతవరకు నా సొంత ఆలోచనతో ఏదో ఒక బాణీలో పద్ధతిలో నేను ఏదో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాను. నా ప్రయత్నాలని విఫలమైపోయే ప్రభువా, సఫలం చేసేవాడు నువ్వేనయ్యా. ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను కనికరించమని అడగడం ప్రారంభించాడు. నా ముగింపు ప్రసంగానికి చాలా విలువైన మాటలు ఇవి, చాలా జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి యాకోబు ఏడుస్తా దేవుని పాదాలు పట్టుకుంటే యాకోబును చూచి దేవుడు కూడా ఏడుస్తున్నాడు, యాకోబా ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించమని నా దగ్గరకు వచ్చావు, ఈ రాత్రి నేను కొత్తగా ఆశీర్వదించాల్సిన అవసరత నాకేం లేదురా, అసలు నిన్ను పుట్టక మునిపి నిన్ను ఆశీర్వదించాను తెలుసా సంగతి అని అడిగాడు. ఇక్కడ ఉన్న మనుషులారా, మనమందరము పుట్టక మునిపి దేవుని పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్న మనుషులం. మన పట్ల దేవుని ఆలోచన ఇప్పుడు కాదు, ఈ రాత్రే కాదు, లేదా ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దేవుడు ఇచ్చేవి కాదు. మనం పుట్టక మునిపే మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఇలాగ అంటున్నాడు, జగత్ పునాది వేయబడక మునిపే. ఎప్పుడంట? తల్లి గర్భంలో పడినప్పుడు కాదు, మనం అమ్మా నాన్న కన్సీవ్ అయినప్పుడు కాదండి దేవుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన రాతలు రాసింది. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు రాత్రి యాకోబుతో దేవుడు అడుగుతున్నాడు, యాకోబా నువ్వు అసలు పుట్టక మునిపే మీ అమ్మ గర్భంలో పిండంగా పడక మునిపే నీ చరిత్ర అంతా రాశాను రా, నీ బతుకు తలగా చేశాను. మీ అన్నయ్య జీవితం ఏమో నీ కాళ్ళ కింద పెడితే నువ్వేమో మీ అన్నయ్య ఆశీర్వాదాలు కావాలని, నువ్వేమో మీ అన్నయ్య వాళ్ళే దీవించబడాలని ఎదురు చూస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? యాకోబు నిన్ను ఎంత ప్రేమించానో, మీ అన్నయ్య నేను ద్వేషిస్తే ద్వేషించబడ్డవాడలాగా బ్రతుకుతావు, కానీ నేను ప్రేమించిన నాలాగా నువ్వు మాత్రం ఎప్పటికీ బ్రతకలేకపోతాను. ఈ మాటలు వింటున్నా దేవుని పిల్లలారా, నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ రాత్రి నీతో నేను ఒక మాట చెప్పాలనుకున్న ఆ మాట ఏంటంటే, మనము పుట్టక మునిపే దేవుడు మన చరిత్ర రాశాడు. నువ్వు పుట్టక మునిపే దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుని సంకల్పాలు చాలా పుష్కలంగా ఉన్నాయి, కానీ నువ్వే నీ ఇష్టం బట్టి, నువ్వే నీ సొంత ఆలోచన బట్టి నీ దారులు నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావు. దానివల్ల నీకు ఒరిగే దేవు లేదు. నీ జీవితం అంతా ఓ ఒడ్డుకు రావాలంటే, నీ బ్రతుకంత మేలుకరం కావాలంటే, నీ సమస్యను సులువుగా సొల్యూషన్ చేయగలిగిన దేవుని యొద్దకి రాత్రి నువ్వు నడిపించబడాలి. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే నీ చీకటి వెలుగుగా మార్చబడుతుంది, అప్పుడే నీ కీడు మేలుగా ఎంచబడుతుంది, అప్పుడే నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, అప్పుడే నీ మరణము జీవంగా మారిపోద్ది. ఈ రాత్రి దేవునితో సఖ్యపడే మనుషులు ఎంతమంది ఉన్నారు, వారందరూ గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ రోజు యాకోబుతో దేవుడు ఇదే మాట్లాడాడు, ఇప్పుడు ఇప్పుడు కాదు నిన్ను ఆశీర్వదించింది, అసలు నువ్వు పుట్టక మునిపే నేను ఆశీర్వదించాను, కానీ నేను ఇచ్చే ఆశీర్వాదాలు పక్కన పెట్టేసి మీ అన్నయ్య ఆశీర్వాదాలు కావాలని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లావు, కానీ ఏ రోజు నా దగ్గరకు వచ్చి మోకరిల్లదు యాకోబు. అందుకు నేను నిన్ను ఆశీర్వదించలేక నాకు ఏడుపు వస్తుందని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ మాట కూడా యాకోబుతో చెప్పాడు ఏంటంటే, యాకోబా వినాలి వినాలి, యాకోబా ఎప్పుడైనా నీకు నువ్వులాగా బ్రతికేవారా అని అడిగాడు యాకోబుని దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాకోబు ఎప్పుడు యాకోబులాగా బ్రతకల, ఎప్పుడు యాశావులాగే బ్రతికాడు. ఎందుకంటే యాకోబు జాస్తత్వం యాకోబుది కాదు, అది ఎవరిదది? యాశావుది. కానీ ఎవరు లాక్కున్నారు? యాకోబే లాక్కున్నాడు. ఆశీర్వాదాల్లో పొందుకోవలసింది యాశావే, కానీ వాటిని మరలా తిరిగి లాక్కుని పొందుకున్నది ఎవరు?
యాకోబు దేవుడికి ఈ రెండు విషయాల్లో యాకోబు నచ్చలేదండి. మొదటి విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను పక్కన పెట్టేసి మనుషులు ఇచ్చే ఆశీర్వాదాల కోసం యాకోబు వెంపర్లాడాడు. రెండవదంటే యాకోబు యాకోబులాగా బ్రతకట్లా యాకోబు యాశావులాగా బ్రతుకుతున్నాడు. మిమ్మల్ని మాట అడుగుతున్నాను, దేవుని చేత యాకోబు ప్రేమించబడ్డాడా యాశావు ప్రేమించబడ్డాడా? చెప్పండి తల్లులారా, యాకోబే ప్రేమించబడ్డాడు, దేవుని చేత యాశావు ద్వేషించబడ్డాడు. కానీ యాకోబు ఎవరిలాగా బ్రతుకుతున్నాడు? నా వైపు చూడండి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారులే, నా వైపు చూడండి. యాకోబు యాకోబులాగా ఎప్పుడైనా బతికాడా? యాశావు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలతో యాకోబుకు పనేంటి? యాశావు మనుషుల చేత దీవించబడేవాడు, యాకోబు దేవుని చేత దీవించబడే మనిషి. హల్లెలూయా. కానీ యాకోబు తన జీవితానంతా దేవుడు యాకోబు విషయంలో కనుక్కున్న కలలన్నీ ప్రక్కన పెట్టేసి అన్న ఆశీర్వాదాల కోసం. ఇదిగో ఈ రోజుల్లో చాలామంది ఇతరులను అనుసరించే మనుషులు ఎక్కువైపోయారు. ఇమిటేషన్ అనేది దేవునికి నచ్చదు సహోదరుడా. యవనస్తులారా, నేను మీతోనే మాట్లాడుతున్నాను. యవనస్తులు ఇక్కడ ఉన్న వెనకాల ఉన్న ప్రజలారా, యవన ఆడపిల్లలారా, మీతో నేను మాట్లాడుతున్నాను. మనం ఇతరుల వలె బ్రతికితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు నువ్వులాగా బ్రతకాలి, నువ్వు దేవుని చిత్తం బట్టి బ్రతకాలి. స్తోత్రం. అప్పుడే నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఇతరులను అనుసరించినంత కాలము నువ్వు దీవెనకరంగా ఉండలేవు. నువ్వు ఇతరులను వెంబడించుకో. నువ్వు నేను మనం అందరం వెంబడించాల్సింది గొర్రె పిల్లైన ప్రభు అయిన యేసును. ఆయనని మనం అనుసరించాల్సిన వ్యక్తులమై ఉన్నామని ఒక దైవజనుడిగా నేను బ్రతిమలాడుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలారా, ఇదిగో ఆ రాత్రి యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, యాకోబా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నువ్వు నా మాట వినాలి. ప్రభువా నేను ఖచ్చితంగా వింటాను. ఆ రాత్రి యాకోబు దేవుడు ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నారు. మూడవ విషయాన్ని కూడా చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు యాకోబుతో ఎందుకు రాత్రంతా పెనుగులాడాడు? దేవుడు ఊరికే దయ్యాలు వెలగొడతాడు కదా, దేవుడు ఊరికే శక్తి కలిగిన వాడు కదా, చాలా సులభమైన పద్ధతిలో సమస్యను పరిష్కరిస్తాడు కదా. యాకోబులో ఎందుకు అంత రాత్రంతా పెనుగులాడాడంటే యాకోబులో చాలా బలంగా పాతుకుపోయాడు యాశావు అనే దయ్యం మనిషి. స్తోత్రం కలుగునుగాక. యాకోబులు ఎవడు ఉండిపోయాడు చెప్పండి, చెప్పండి కొంచెం గట్టిగా. యాశావు ఉండిపోయాడు. యాశావు ఉండిపోయిన కారణాన్ని బట్టి దేవుడు యాకోబులో యాశావుని ఎలాగైనా సరే బయటికి లాగాలని ఆ రాత్రంతా దేవుడు పెనుగులాడడం ప్రారంభించాడు. యాకోబు పూర్తిగా తన జీవితాన్ని మర్చిపోయాడు. యాకోబు పూర్తిగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయాడు. యాశావునే ఒక పిల్లల ముందు పెట్టుకొని యాశావు వల్లే మారిపోయి, అందుకే కదా మారు వేషంలో యాకోబు యాశావు వల్లే మాట్లాడుతూ మొదలుపెట్టాడు. యాశావు వల్లే అలంకరించుకోవడం ప్రారంభించాడు. యాశావు వల్లే పై వస్త్రాన్ని వేసుకొని యాకోబు యాకోబులాగా కాదు, ఎవరిలాగా మారిపోయాడు? నా చిన్నప్పుడు మేబీ 8th or 9th అనుకుంటా, చంద్రముఖి సినిమా చూసినప్పుడు, నేను చంద్రముఖి సినిమా ఎలాంటి బాగా నవ్వుతారు పళ్ళు బయట పెట్టుకొని, వాక్యం ఎట్టలేదు, ఆ పిల్లల్ని చూసుకోను, వాళ్ళ గోకను వీళ్ళ గోకను, వాక్యాన్ని అప్పుడు ఎంటలేదు. కానీ ఎలాంటి సొల్లు కబుర్లు చెప్తే మాత్రం పళ్ళని బయటకు వచ్చేదనాయి. వినండి, చంద్రముఖి సినిమాల్లో మీ అందరికి బాగా తెలిసేమో, ఈ అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, అదేంటంటే పూర్తిగా గంగగా మారిపోయిన చంద్రముఖిగా మారిపోయిన నీ భార్య అయిన గంగను చూడం బాబు, సినిమాలు చూడన్నాడు, మొహాలు చూడు మళ్ళీ వీళ్ళకి, అసలు ఏమీ తెలియదు, రిమోట్ ఎలా ఉంటుందో తెలిసామా మీకు? ఎప్పుడో చూసినట్టున్నారన్న 1947 టీవీలు తెల్లారు లేతే ప్రతి ఇంట్లో ఉండేది అదే, మళ్ళీ ఏమీ తెలియనాడు చూడు. నీ భార్య చంద్రముఖిలా మారిపోయిందిరా చూడండి రాని, ఈ రోజుల్లో కూడా ఆడు ఆడిగిలాగా ఉన్నాడు, ఇంకోళ్ళ మారిపోతున్నారు. మరి ఆడు బాగా కటింగ్ షాప్లో కత్తిరైన అంటాడో లేకపోతే టైం అయిపోయింది అంటాడో, సగమే చేసేస్తాడు, మళ్ళీ సగం వదిలేసుకొని వచ్చేస్తున్నారు. ఈ ఆడపిల్లలు కూడా ఇంతకుముందు దైవజనం చెప్పినట్టు సినిమా ప్రపంచానికి ఈ రోజుల్లో చాలామంది అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇలా ఉండాలి, ఆ హీరోలాగా బతకాలి, ఆ హీరో పైకెత్తుతాడు ప్యాంట్ ఇక్కడ దాకా, దాని మీద 3x4 షార్ట్ వేసుకుంటే బెటర్గా ఏమన్నా అంతేనా? ఫుల్ ప్యాంట్లు ఎందుకు నీకు? ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాక నామోసు, ఇప్పుడేమో చిరుగుపోని వేసుకుంటేనే ప్యాసన్ అంట. చిరుగుపోని వేసుకుంటేనే ప్యాసన్, అది బ్రాండ్. మళ్ళీ బడాయి ప్యాంట్ అంట, సూపర్గా కట్టేవమ్మ పేరా. హల్లెలూయా. అదే ప్రపంచం ఏది చూపెడితే అదే గొప్పదనుకుంటామంటే ఇదే. నేను ఒక మాట చెప్తున్నాను విను, నువ్వు ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తి అవ్వాలంటే ఈ రాత్రి నువ్వు నువ్వులాగా బ్రతకడమే దేవుడికి కావాలి. నువ్వు విత్తలాగా బ్రతికితే దేవుడికి అసలు నచ్చదు. ఈ యాకోబు విషయంలో దేవుడు ఆశీర్వాదాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఆశీర్వాదాలే లేనివాడు నిశ్చదార్థుడు యాశావు. అలాగే బ్రతుకుతానంటే దేవుడు కోపం రాదా?
నువ్వేమ కరలగానే అతను నేను ఎలాగైపోవాలి, నేను ఎంత గొప్పవాడిని అయిపోలే, ఎంత గొప్పదాన్ని అయిపోవాలి, నువ్వు అవ్వాలనుకున్న కరెక్టే నేను కాదనట్లా, కానీ నువ్వు అవ్వాలనుకున్నది నువ్వు నువ్వులాగా అయితే బాగుండేది, కానీ ఇతరులను చూసి నేను ఎలాగ మారిపోవాలి, ఎలా మార్పు చెందాలని నడకలు కూడా మారిపోయి, శైలి కూడా మారిపోయి, ఈ షర్ట్లేం పైకెట్టేసి, ఈ షర్ట్లేం ఇక్కడికి కండ ఎంత ఉందో దానికి అంత బిగించేసి ఏంటది? నువ్వు ఇతరులు కాదయ్యా వెంబడించాల్సింది. నేను ఒక మాట ధైర్యంగా చెప్తున్నాను, ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలకలాగా బతుకునోళ్లే. ఇతరులాగా బతుకునాడు ఎవడు? నీకో స్టైల్ దేవుడు ఇచ్చాడు, నీకో టాలెంట్ ఇచ్చాడు, నీకో తాత్పర్యాన్ని దేవుడు ఇచ్చాడు, నీకో మెంటాలిటీ ఇచ్చాడు. నీలాంటి వాడు ప్రపంచంలో ఇంకెవడో లేడు, ఇంకెవడో లేడు తెలుసా? ఏడుగురు ఉంటారంటారేమో అది ఆబద్ధం నాకు తెలీదు, నాలాంటి వాడు ఇంకోటి ఉంటాడంటే దేవుడు నన్ను ఎందుకు కలగజేస్తాడు? ఏ కలగజేయలేక కాపీ చేయరాక ఏడు కాపీలు ఇచ్చాడు అనుకోవడం ఏంటి? ఇవ్వలేడు. ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ నేనే, స్తోత్రం కలుగునుగాక. అంటే నేను ఎలాగైతే ఉన్నానో ప్రపంచంలో నీలాంటి వాడు ఇంకొకడు ఎవడు లేడు. నీలాగా పాడగలిగేవారు, నీలాగా మాట్లాడేవాళ్ళు, నీలాగా పనిచేసేవాళ్ళు, నీకున్న టాలెంట్ ప్రపంచంలో ఎవడు లేడు. సుగుణరావన్లాగా వాక్యం చెప్పేవాడు ఇంకెవడు లేడు, అవునా కదా? నాలాగా వాక్యం చెప్పేవాడు ఇంకెవడు లేడు. ఎవడు కాడే హీరోలు అంతే, నువ్వేం ఇంకోటి వెంబడేస్తానంటే దేవుడు అనుకుంటాడు అర్రే అర్రే, నీ జీవితాన్ని ఎంత గొప్పగా కలలుగాని సిద్ధం చేస్తే ఈ ప్రపంచాన్ని వదిలేసి ఇంకోటి ప్రపంచంలోకి వెళ్తున్నావు. దేవుడికి అదే వేదన. ఆ రోజు యాకోబులో ఉన్నటువంటి పొరపాట్లన్నీ బయటికి తీసింది. అందుకని ఆ రాత్రి యాసావు యాకోబులు మిళితమైపోయి ఉండిపోయాడు. యాకోబును అంటుకట్టుకుని ఉన్నాడు యాసావు. అందుకు దేవుడు ఏం చేశాడంటే యాసావును బయటికి లాగడానికి ఆ రాత్రి అంతా పెనుగులాడాడు. ఈ రాత్రి నీలో ఎవరున్నారు? ఈ రాత్రి నీ మనసులో ఏదుంది? దేనినే కేంద్రంగా పెట్టుకుని ఉంచుకున్నావు? దేవుణ్ణి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటే, నువ్వేమి ఇతరులను అనుసరించి వేరే భావాలని నీ లోపల పెట్టుకుంటే, నీ లోపల వీటిని ఉంచుకుంటే దేవుణ్ణి ఎప్పుడు పెట్టుకుంటావు? నీ హృదయము దేవుని కేంద్రమే కదా, అది ఆలయ స్థలమే కదా. నీ దేహము దేవునికి విలువైన ఆలయము, అది దేవుడు ఉండే గొప్ప స్థలమే కదా. నీ హృదయంలో దేవుడు కేంద్రంగా లేకపోతే ఇంకేదైనా ఉంటే నీ జీవితం ఎటువైపు వెళుతుందో చూసావా? యాకోబు ప్రొద్దుగోకుపోయిన అనుభవం, చీకట్లోకి వెలుతురులో లేదు జీవితం. ఇన్ని ఉన్నప్పుడు యాకోబు యాకోబులో లేడు, యాకోబులో యాసావు ఉండిపోయాడు. బైబిల్లో కూడా ఉన్నాడు, ఆడికి పెళ్ళయిందంట, భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, ఆడికి మంచి ఇల్లు ఉంది, కానీ ఆడు ఎప్పుడు ఇంట్లో ఉన్నాడంట, ఎప్పుడు ఊళ్ళో ఉన్నాడంట. ఆడు ఎక్కడ ఉంటాడు? వెళ్ళి సమాధిలో ఉండేవాడంట. ఎరా అని ఎంక్వైరీ చేస్తే ఆళ్ళలో 2000 దెయ్యాలు ఉన్నాయంట. చెప్పండి ఎన్ని, చెప్పండి ఎన్ని దెయ్యాలు? ఏ ఆళ్ళు ఆళ్ళు లేడు, ఎవడు ఉండిపోయారు? దెయ్యాలు ఉండిపోయాయి. ఈ రాత్రి చాలామంది మనసుల్లో జీవితాలు ఉండిపోయాయి. అందుకే మన సమాజంలో మంచిగా బ్రతకలేడు. పెట్రోల్ బండ్లో డీజిల్ అయితే ఎలా వంకరకి వెళ్ళిద్దో, ఈ రోజుల్లో మనుషుల్లో కూడా మంచి నీళ్ళు వెళ్తారా? ఏ వెళ్తున్నారు? అందుకే వంక టంకరకి వెళ్తున్నాయి జీవితాలు. నీ లోపల పడాల్సింది అది కాదు, నీ లోపల ఉండాల్సింది వేరే వాళ్ళు కాదు, నువ్వులో నువ్వే ఉండాలి, నీతో పాటు దేవుడు ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఎలాగంటున్నాడు, ఇదిగో నేను తలుపునంత, హృదయం అనే తలుపునంత నిలవబడి నేను తట్టుచున్నాను. ఎవడు నా స్వరం వింటాడో, ఎవడు నేను చెప్పే మాట వింటాడో, నేను రావడానికి ఇష్టంగా ఉన్నాను, ఎవడు తలుపు తెస్తాడో, నేను వాళ్ళలోనికి వస్తాను. అతడు నాతో, నేను అతడితో కలిసి సహవాసం భోజనం చేయబోతున్నాను అంటున్నాడు. నీ లోపల దేవుడు ఉన్నాడా? నీ లోపల దేవుని మనస్తత్వం ఉందా? దేవుని కృప ఉందా? యాకోబులో యాసావు ఉండిపోయాడు, అందుకే జీవితం అంతా చీకట్లో గెలిపోయింది. దేవుడు ఎప్పుడైతే యాకోబులో ఉన్న యాసావును బయటికి లాగాడో, యాకోబు ఇలా చెబుతున్నాడు ఏమన్నా తెలుసా? యాకోబులో ఉన్న యాసావును దేవుడు బయటికి లాగా అడిగాడు. పేరు దెయ్యాలు మనం అడుగుతాం కదన్నా, దెయ్యాలు వదిలేసి నీ పేరేంటని. అలాగే యాకోబును కూడా అడిగాడు ఆ రాత్రి, నీ పేరేంటి చెప్పమని. అప్పుడు యాకోబు ఇలా చెబుతున్నాడు, నా పేరు యాకోబేనయ్యా. 20 కిందట ఇలాగే తండ్రి అడిగాడు నీ పేరేంటని. అప్పుడేం చెప్పాడు? యాసావు అని చెప్పాడు. ఈ రాత్రి, ఆ రాత్రి యాకోబుతో దేవుడు పెనుగులాడి యాసావును బయటికి లాగాక ఇప్పుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నా పేరు యాకోబే, నా పేరు యాసావు అయితే కాదు. అర్థమైంది. ఇప్పుడు యాకోబులు ఉన్న యాసావు బయటకు వచ్చేసాడు, యాకోబు యాకోబులాగా ఉన్నాడన్న సంగతి దేవుడికి అర్థమయ్యాక ఆ రోజు యాకోబుతో చెప్పాడు, యాకోబా ఇక నీ పేరు యాకోబు కూడా కాదు, నీ పేరేంటి? ఇస్రాయేలు. జీవితాన్ని మార్చుకున్నావు,
పరిస్థితులు మార్చుకున్నావు, నీ యొక్క ఆలోచనలను విడిచిపెట్టావు, నా చిత్తానికి లోబడ్డావు, కొట్టినా సరే సహనం కలిగి ఎదురు చూచావు. కనుక ఈ రాత్రి నిన్ను గొప్పగా మార్చేస్తున్నాను ప్రిల్లరా. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడో పరిస్థితులు నెమ్మదికరంగా ఉన్నాయి, అక్కడ దేవుడు దర్శించాడని, దేవుని ముఖాన్ని చూచి బ్రతికానని ఆ రోజు ఆ రాత్రి అక్కడ పెనుయేలు అని పేరు పెట్టాడు. చెప్పని ఏమని పేరు పెట్టాడు? చివరి వచనం చదివిన వాక్యాన్ని ముగిస్తున్నారు రండి. ముప్పై రెండవ అధ్యాయం 30వ వచనం యాకోబు ఇలాగ అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని సూచితిని అయినను, అయినా నా ప్రాణము నాకు దక్కిన ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టాడు. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను, చెప్పని గట్టిగా చదువుదామా మాట, అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను, అందరు గట్టిగా చెప్పండి ఆ మాట, ఏమైందంట? సూర్యోదయమాయను. మరి 20 ఏళ్ల కిందట చీకటి ఆయను, అస్తమయమైపోయింది, సూర్యుడు లేడు, ప్రొద్దుగూకుపోయిన అనుభవంలో గెలిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డాడో, ఎప్పుడైతే తన అవిధేతలను ఒప్పుకున్నాడో, ఇప్పుడు అతనిలో వెళ్ళిపోయిన సూర్యుడు మళ్ళా యాకోబులు ఉదయించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబులు ఏమి లేదు, చీకట్లేదు. అందుకే బిలాముతో ఇలా చెప్పి, బిలాము ఇశ్రాయేలును ఆశీర్వదించేటప్పుడు ఇలా చెబుతున్నాడు, యాకోబులో ఏ దోషం నాకు కనబడలేదు. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. నేను యాకోబును ఆశీర్వదిస్తాను, యాకోబుని నేను శపించలేను. ఏ యాకోబు దేవుని చేత దీవించబడ్డ మనిషి, అతని యొక్క జీవితాన్ని నేను మార్చలేను, నా నోటి వాక్కుతో నేను స్థిరపరచలేను. ఆల్రెడీ యాకోబు దేవుని చేత దీవించబడ్డ మనిషి, అతని ఆశీర్వాదాన్ని భూమి మీద ఉన్న ఏ మనుషుడిగా మార్చలేడు. హల్లెలూయా. ఇదిగో నేను ఇప్పుడు చూస్తున్నాను, కానీ ఇప్పుడు చూసినట్టు కాదు, ఇప్పుడు నా కనులు తెరవబడ్డాయి కానీ ఇప్పుడు తెరవబడ్డట్టు కాదని బిలాము ఎలాగన్నాడు, యాకోబులకు నక్షత్రం ఉదయించబోతుంది అన్నాడు. ఎంత గొప్పగా మారిపోయింది యాకోబు లైఫ్ తెలుసా, దేవునితో ఆ రాత్రి సమాధాన పడ్డాక. హల్లెలూయా. చాలామంది ఎలాగంటారు, దేవుడు నన్ను దర్శించాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి. మంచిదే, దేవుడు మాట్లాడిన, దేవుడు దర్శించిన జీవితంలో మార్పులు అనేవి ఒక ఆనవాలుగా ఉండిపోతాయి. యాకోబు నడక మారిపోయింది, దేవుడు దీవించబడక మునుపు సక్రంగా క్రమంగా నడిచేవాడు, ఇప్పుడు దేవుడు దీవించాక నడక మారిపోయింది, కుంటోడైపోయాడు. దేవుడుతో గడిపిన జీవితాల్లో పరిపక్వత వస్తాయి. దేవుడు వారి జీవితాల్లో ఉన్నప్పుడు, వారు దేవుడితో అంతకట్టబడి ఉన్నప్పుడు వారి జీవన యొక్క శైలి పూర్తిగా చేంజ్ అవుద్ది. ఇంతకు ముందున్నట్టు యాకోబు ఇప్పుడు కాదు. సూర్యుడు ఉదయించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎవడు చంపుతానని 400 మందిని ఎంట పెట్టుకుని వచ్చాడో, ఇప్పుడు ఆడే యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అదే సమాధాన పడక మునుపు దేవునితో పారిపోయాడు. నువ్వు దేవునితో సమాధాన పడితే నీ సమస్య ఎంత గొప్పదైనా సరే చాలా సులభమైన పద్ధతిలో దేవుడు దాన్ని మార్చగలిగిన వాడు. నా మన సమస్యలకు ముగింపు కలగాలంటే దానిని మార్చగలిగిన దేవునితో కొన్ని గంటలు, కొన్ని రోజులు మన జీవితాలను ప్రభుత్వం గడపడానికి ఇష్టపడితే అద్భుతంగా మన వెనకాల ఉన్న సంఖ్యలను దేవుడు తెంపుతాడు. ఆ రాత్రి యాకోబు దేవుడితో మునిగిలాడిన కారణాన్ని బట్టే యాసావు శత్రువు మారిపోయాడు. మిత్రుడిగా తమ్ముడి మీద మెడపాడి ముద్దు పెట్టుకుని పిల్లల చంపుతానన్నవాడు బ్రతికించేసి వెళ్ళిపోయాడు. ఇంకా చివరిలో ఒక మాట చెప్పనా, యాకోబుకు కౌరు పెడతానన్న అమ్మ కౌరు పెట్టలేదు. ఎందుకో తెలుసా? బైబిల్లో శారమ చనిపోయిన కాలం ఉంది, లేయా రాహేలు చనిపోయిన కాలాలు ఉన్నాయి, కానీ రెబ్బగా చనిపోయిన కాలం బైబిల్లో రాయబడి ఉండాల. బహుశా నేను ఇలాగ అనుకుంటున్నాను, రెబ్బగా తన కొడుకుతో టాటా బాయ్ బాయ్ చెప్పి నేను కౌరు పెట్టేదాకా ఈ ఊరు రామద్ర అన్న చివరి ఇన్సిడెంట్ బైబిల్లో రాయబడి ఉంది. రెబ్బగా ఆమె ఎప్పుడు చనిపోయిందో ఎవరికి తెలియదు. బైబిల్లో అమ్మ కౌరు పెడతానికి అమ్మ బతికిలేదు, కాలం చెల్లించింది. దేవుడే యాకోబు విషయంలో కలగజేసుకున్నది ఎందుకో తెలుసా? మాటిచ్చిన అమ్మ బతికిలేదు, ఈయన మనుషులు వదిలేశారు, యాకోబు నేను కూడా వదిలేస్తే ఎలాగనుకుని దేవుడు బాధపడ్డాడు. అందుకే యెషయాతో ఇలా చెప్పాడు, యాకోబా నిన్ను సృజించినోడిని నేను, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను నేనే, నేను విమోచించాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి రెండు భాగాలుగా మాట్లాడాడు దేవుడు. యాకోబు ఇశ్రాయేల్ ఒకడే, కానీ రెండు పేర్లెట్టి పిలిచాడు. ఎందుకో తెలుసా? యాకోబును దేవుడు సృజించుకున్నాడు, కానీ దేవుని చేత సృజించబడ్డ యాకోబు పాడైపోయాడు దేవుని చిత్తానికి కనుగొనలేక. అందుకు పాడైపోయిన యాకోబును మరల ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా మార్చి కొత్తగా నిర్మించాడు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని చేత నిర్మించబడే వ్యక్తిగాను మార్చబడదువుగాక. హల్లెలూయా.
మా యవన జీవితాలు ఎక్కడో ఇంత ముందు కూడా అక్కగారు సాక్ష్యం చెప్పారు మేమందరము సృజించబడ్డ వాళ్ళమే కానీ మా ఇష్టాలతో మా శరీరాలు ఏం చెప్పాయో మా తలంపులు ఏం కోరుకున్నాయో ఆవేలో వెళ్ళిపోయి పాడైపోయాం కానీ దేవుడు మరల మమ్మల్ని కొత్తగా పాత్రలుగా మలుచుకుంటా నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు ఈ రాత్రి నీ జీవితాలు కూడా నిర్మాణం చేయాలంటే యాకోబు వలె దేవుని పాదాలు పట్టుకోవాలి అప్పుడే నీ జీవితం మేలుకరంగా మార్చబడుతుంది ఇక్కడున్న సంగమ మీకు ఒక చిన్న ఒక ప్రశ్న వేసి నా వాక్యాన్ని ముగిస్తాను తర్వాత ప్రిలాల దావిజన్ల ప్రాంతంలో నడిపిస్తారు నేను ఒక మాట అడుగుతాను ఆదాముకి ఇద్దరు పిల్లలు చెప్పండి ఎంతమంది ఇద్దరు పిల్లలు కానీ కయ్యను శాపనకరమైన బ్రతుకులో దేశదెమ్మరగా మారాడు కానీ హేబెలు మాత్రం దేవుని కృపను పొందుకున్నాడు అబ్రహాముకి ఇద్దరు పిల్లలు ఇస్మాయిలు పెద్దోడు రెండవాడేమో ఇస్సాకు కానీ ఇస్సాకే దీవించబడ్డాడు ఇస్మాయిలు అడవిగాడిదిగా మారాడని వాక్యం చెబుతుంది యాకోబుకి క్షమించండి ఇస్సాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్దోడు యాసావు చిన్నోడు యాకోబు కానీ యాసావు పిల్లరా అతడు వ్యభిచారిగాను యాసావు వంటి భ్రష్టుడుగా మారిపోయాడని హెబ్రీయులకు రాసిన పత్రికలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం కానీ దేవుని చేత దీవించబడిందేమో యాకోబు యాకోబు కూడా 12 మంది పిల్లలు పెద్దోడు రూబేను చివరోడు బెన్యామీను కానీ 12 మంది పిల్లల్లో చివరోడుగా ఉన్నవాడే యోసేపే దీవించబడ్డాడు పెద్దోళ్ళందరూ పిల్లర పాడైపోయారు జ్యేష్ఠత్వం నుండి వైదొలిగిపోయారు ఆ తర్వాత ఈ యోసేపు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్దోడు మనసే రెండవాడు ఎఫ్రాయిము మనసే దేవుని కృపను పోగొట్టుకున్నాడు ఎఫ్రాయిం దాని మరలా సంపాదించుకున్నాడు పిల్లరా నిర్గమ కాండములో అమరామ యాకోబు బిడ్డలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్దోడు అహరోను రెండవాడు మోషే కానీ అహరోను కంటే ఎక్కువగా దేవుని చేత మేలులు కనికరాలు అభిషేకాలు పొందుకుంది మోషే మాత్రమే ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే బైబిల్లో చాలామంది ఉన్నారు యెషయా కెనమండుగురు పిల్లలు కానీ చివరోడైనటువంటి కడసారుడు దావీదే దీవించబడ్డాడు దావీదికి 20 మంది పిల్లలు కానీ చివరివాడైన సొలొమోనే దీవించబడ్డాడు ఇలాగ బైబిల్ అంతట్లో చూస్తే చిన్నోళ్ళే ఎక్కువగా దీవించబడుతూ వచ్చారు తప్పిపోయిన చిన్న కుమారుడు తాను పాపం చేశాడు పెద్దోడు తండ్రి దగ్గరే ఉన్నాడేమో కానీ చిన్న కొడుకు తిరుగుబాటు చేశాడు కానీ పెద్దోడు దీవించబడలా తిరుగుబాటు చేసి తన పాపను ఒప్పుకున్న చిన్న కుమారుడి తండ్రి చేత ఏమయ్యాడు దీవించబడ్డాడు ఆ మాటకు వస్తే మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతాను ఈ సృష్టి అంతట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్దోడు చిన్నోడు ఎవరంటే ఆదిలో ఉన్నటువంటి ఆదాము చివరోడు మనం ఆరాధించే ప్రభువైన యేసు కడసరి ఆదాము మొదటి ఆదాము పాపం చేసి దేవుని నుండి తొలగించబడ్డాడు కడసరి ఆదామైన మన ప్రభువైన యేసు మరల తిరిగి దేవునితో సంధిని సమకూర్చి సమాధానం నెలకొల్పాడు ఇలా చూస్తే బైబిల్ అంతట్లో మొదటి వాళ్ళంతా కూడా దేవుని చిత్తములను వైదొలిగిపోయి వెనకాల పుట్టిన వాళ్ళంతా దేవునికి సమీపంగా మారారు ఇప్పుడు మీరు నేను వెనకాల పుట్టాను ముందు పుట్టాను చూసుకోమాకే దయచేసి ఈ పుట్టుకుల గురించి కాదు నేను చెప్పేది బైబిల్లో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది అది ఏంటిదంటే మొదటి వాళ్ళందరూ కడపటోళ్ళు అయిపోతున్నారు కడపటి వాళ్ళంతా కూడా మొదటోళ్ళు అయిపోతున్నారు నిజానికి యాసావే మొదటోడు యాకోబే కడపటోడు కానీ యాసావు మొదటివాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కడపటివాడుగా మారిపోయాడు కడమ స్థితిలో ఉన్న యాకోబు ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేశాడు మొదటి స్థితిలోకి వచ్చాడు అదే జాస్తత్వం అంటే యాకోబు దాన్ని పొందుకున్నాడు యాసావు దాన్ని పోగొట్టుకున్నాడు దేవుని వాగ్దానాలు దేవుని యొక్క పిలుపులు ఇవన్నీ యాసావుకి చాలా తున్నప్రాయంగా ఎంచుకున్నాడు కానీ మోసగాడైన యాకోబు దేవుని సంపాదించుకున్నాడు నువ్వెవరైనా నీ పరిస్థితులు చాలా భిన్నంగా ఉండొచ్చు నీ స్థితి అంత చెప్పుకోదగ్గ విషయాలుగా లేకపోవచ్చు కానీ యాకోబు ఎలాగైతే దేవుని వెతికాడు ఆ రాత్రి నువ్వు కూడా ఈ రాత్రి వెతుకు దేవుడు యాసావు కంటే యాకోబుని హెచ్చించినట్లు నిన్ను కూడా ఈ రాత్రి నేను హెచ్చించునుగాక ఆ యాకోబుకు దేవుడు ఎలాగైతే పరిస్థితులు మార్చాడో యాకోబుకి దేవుడు కాదు మనకు కూడా అయినా దేవుడై ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక నిన్ను కలగజేస్తున్నాడు ఆయన యాకోబు నిన్ను సృజించానన్నాడు కదా నిన్ను కూడా సృజించాడు కదా ఆయన నీకు కూడా ఆయన దేవుడే నీకు ఊపిరి పోసినాడు కాబట్టి నువ్వు నేను మనమందరము ఆయనకు చెందిన మనుషులమే ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను కూడా యవన ప్రాయంలో దేవుని చిత్తమునందు వైదొలిగిపోయి ఈ సేవలో ఉన్న కష్టాలు చూచి చిచ్చి సేవలు చేయకూడదు బ్రతకడానికి నీ మెతుకులు పెట్టలేనప్పుడు ఈ బైబిల్ ఎందుకని విశ్లేషణ మూర్ఖుడు నేను ఈ సేవలు నేను చేయలేను నాకు ఈ సేవలు వద్దని నా తండ్రి సేవను శంకించిన మనిషి నేను
ప్రిలారా నా జీవితమంతా లోకాల్లో పడిపోయి లోక స్నేహాలు ప్రేమల ప్రిలారా ఈ మోహాలు పడిపోయి దేవుని చిత్తాల్లో లేని మనుషుల నా జీవితాల్లో తెచ్చుకొని మొదలు నరికిన చెట్టు కొలాప్స్ అయిపోయినట్టు నా జీవితం అలా పాడైపోయింది 2017లో నా తండ్రి చెప్పాడు అరే నువ్వు ఎక్కి వెళ్తున్న మెట్లినాడు కూలిపోతున్నాడు దేవుడు చూపించాడని చెప్పినా సరే సత్యమేరన నేను వినలేదండి యాకోబు విషయంలో 27 మరణం ఎలాగైతే తరిమిందో నన్ను 23 ఏళ్ళు మరణం తరిమింది చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఏదో ఒక సందర్భంలో మరణము నన్ను వెంటాడుతూనే వచ్చేది కానీ దేవుని మహాకృపను బట్టి బ్రతికిపోతూ వచ్చాను రెండవది నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి నా ప్రియ యవనస్తులారా యవన ప్రయాణంలో వచ్చే ఆలోచనలు చాలా శరవేగంగా ప్రయాణం చేస్తారు రాకెట్ కంటే కానీ ఇవి హద్దుపద్దు లేనటువంటి అంతము లేనివి ఎక్కడ ఆగాలో ఎలాగా దాన్ని ఓవర్టేక్ చేయాలో వాటిని ఎట్లా స్టోర్ చేసుకోవాలో ఎట్లా స్టెబిలిటీగా నిలబడాలో మనకు తెలియదు అవన్నీ తెలియాలంటే అవన్నీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తములై ఉన్న దేవుని ఎదుగు రావాలి అప్పుడే మన నడతలు సరి చేయబడతాయి అప్పుడే మన క్యారెక్టర్ ట్యూన్ చేయబడుతుంది దేవునికి ప్రీతికరంగా ఎంచబడతాం నా యవన ప్రేమలో నేను అలా పాడైపోయాను పిల్లల కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నేను ఎవరినైతే బేస్ చేసుకున్నానో ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యానో వాళ్లే నన్ను క్యారెక్టర్లెస్ చేసి చాలా మానసికంగా నన్ను చంపడం ప్రారంభించారు ఒంటరి పోరాటంలోకి వెళ్ళిపోయాను నా ఆలోచన నా తాత్పర్యాలను మారిపోయాయి 2017 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలో నేను పండుకొని ఉండగా కిటికీలను స్వరాన్ని వినకారు నువ్వు 2016 చూడవు చూడనివ్వనని మరలా అపవాది నాతో మాట్లాడుతూ మొదలుపెట్టింది ఆ రాత్రి ఆ స్వరాన్ని విని నాకు నేనే డిసైడ్ అయ్యింది ఏంటంటే ఎవడో 16 చూడనివ్వక మునుపు మనం చచ్చిపోతే బెటర్ కాదని 12 రోజులే ఉంది 2016 ఆ నూతన సంవత్సరం చూడడానికి ఈ 12 రోజుల్లో ఏదో ఒక విధంగా చావడానికి శత విధాల ప్రయత్నం చేశాను కరెంట్ వైర్లు కొరుక్కొని నోట్లు పెట్టుకుని స్విచ్ చేసుకున్న రోజులు ఎన్నో పాయిజన్ తాగేసి ప్రిలరా ఈ ఉర్రేసుకున్న సందర్భాలు అంత మాత్రమే కాదు బండి చాలా వేగంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయి లారీల కింద పెట్టేసిన రోజులు ఏంటంటే చచ్చిపోవాలని మనశ్శాంతి లేక నెమ్మది లేక నా జీవితాన్ని నేను ఏదో ఒక విధంగా బెటర్ దెన్గా నా లైఫ్ లీడ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అది చాలా రాంగ్ అయిపోయింది తలక్రిందులైపోయింది ఆలోచన అంతా ఏం చేయాలో అర్థం కాల పాస్ గారి కొడుకునైనా సరే బైబిల్ చదివేవాడిని కాదు పాస్ గారి అబ్బాయినైనా సరే ప్రార్థన ఉండేది కదా నా లైఫ్లో ప్రార్థన ఎక్కువగా ఉండాలి యవనస్తులారా మీతో నేను మాట్లాడుతున్నాను ఈ వాక్యము మన నడతలను సరిచేసేది ఈ వాక్యము మన జీవితాల యొక్క గమ్యాలని మనకెదురుగా చూపించేది మన పాదాలు ఇరుకును పడకుండా జారి పడకుండా ఉండాలంటే వాక్యమని వెలుగు దీపమై మనకు త్రోవలకు వెలుగునిచ్చునుగాక దీన్ని చదవాలి దీన్ని చదవకే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఇక ఎన్ని విశ్వ ప్రయత్నాల్లో ఇక ఎలా కాదని డిసెంబర్ 23వ తారీఖు పోవడానికి సిద్ధపడిపోయి ఒక ఉప్టేరు బ్రిడ్జి మీద నుండి దూకు చచ్చిపోదామని వెళ్ళిపోయిన అర్ధరాత్రి 2:30కి బాగా ఏడ్చాను బంతి గోడకేసి కొట్టుకున్నట్టు నా తలకని బాదుకున్నాను బాగా ఏడ్చాను బాగా తలక ఎంత పోటో చేస్తుంది బాగా భక్షిపోయిన నిద్ర లేదు తిండి మానేశాను చాలా రోజులు అయిపోయింది చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలాగ అనుకున్నాను బాగా ఏడ్చాను అరే చచ్చిపోతున్నప్పుడు ఏ మనుషులు నీ దగ్గర రారా చచ్చిపోతే సమాధుల్లో చాలామంది వరుసగా ఉంటారు శ్మశానాల్లో బతుకున్న సమాజంలో ఉండలేవు చచ్చిపోవటమే బెటర్ అని ఆ రాత్రి పిల్లరా సూసైడ్ చేసుకోవడానికి ఆ బ్రిడ్జి ఎక్కుతుంటే ప్రభు నన్ను దర్శించాడు ఆ రోజు స్తోత్రం కలుగునుగాక ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు జీవితంలో దేవుడు కలగజేసుకుని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లు ఆ రాత్రి దేవుడు నన్ను కూడా కలగజేసుకున్నాడు ఆ రాత్రి తాను నా జీవితంలోకి వచ్చారు ప్రభు చెబుతున్నారు కుమారుడా నీకు అక్కర్లేని జీవితం నాకు కావాలి నీకెందుకు ఉపయోగం లేని ఆ బ్రతుకు నా చేతులు పెడితే మహిమకరంగా మారుస్తాను స్తోత్రం కలుగునుగాక నీ తండ్రి అయిన మోషే దేవుడిని ప్రభు నాతో మాట్లాడుతూ మొదలుపెట్టారు నా తల్లిదండ్రుల ప్రార్థన ఆ రాత్రి నన్ను బ్రతికించింది మా అమ్మ నన్ను ఏడ్చి ప్రార్థన చేశానంటే దేవుడు చెప్పాడంట నీ పెద్దగుడు చావడానికి వెళ్ళాడు లేచి ప్రార్థన చేయమనగానే గుండెలు పాదుకుంటూ ప్రభా నా కొడుకు చావకూడదు వాడు బ్రతకాలి ఏ చేత్తో బైబిల్ ఇసిరేశాడు అదే చేత్తో బైబిల్ పట్టుకోవాలి ఏ నోటితో సేవ చేయనంటున్నాడో అదే నోటితో సేవ చేయాలి నా కొడుకును బ్రతికించండి అయ్యా నా కొడుకు చేసిన ప్రతి దోషం మా నెత్తి మీద పెట్టుకుని ఒప్పుకుంటున్నామని ప్రభుత్వం ఎప్పుడైతే వారు ఏడ్చారో వారి కన్నిటికి ఫలితమే ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించడం ఎక్కడున్న తల్లిదండ్రులారా నీకు ఒక మాట చెబుతున్నాను నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నావా నీ ప్రార్థన బిడ్డలకి ప్రాకారంగా మారాలంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి నీ బిడ్డల చుట్టూ ఎప్పుడు కవచం ఉండాలంటే వారి కోసం నువ్వు కన్నీరు కార్చే తల్లిగా ఉండాలి వాక్యం చెప్తుంది ఎలాప వాక్యంలో రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం అంగలార్చమంటున్నాడు కన్నీరు కార్చాలి బిడ్డలకు ఆస్తులు గొప్ప గొప్ప సంపాదించడాల కంటే ముందు నీ బిడ్డలకు దేవుణ్ణి సంపాదించి పెట్టు వారు గొప్ప ప్రయోజకులుగా మార్చబడతారు
నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ రాత్రి నా తల్లి తండ్రులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ రాత్రి వారి ప్రార్థనకే దేవుడు నన్ను దర్శించడం దానికి ప్రతిఫలం అన్నమాట. ప్రభు మా నాతో మాట్లాడుతున్నారు, నువ్వు నా చిత్తానికి లోబడతావా, నా కాడి మోస్తావా, నీ జీవితాన్ని ఎంత గొప్పగా డిజైన్ చేశాను కానీ నువ్వే పాడు చేసుకున్నావు. ఈ రాత్రైనా నా చిత్తానికి లోబడు, ఈ రాత్రైనా నా మాటకు విధేయుడవు, నేను ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించి వాడుకోబోతున్నాను. నువ్వు నా చిత్తానికి లోబడితే, నా కాడి గనక మోయడానికి నీకు మనసు ఉంటే, ఇదిగో ఈ రాత్రి నీకు వాగ్దానం చేస్తున్నాను, నువ్వు పాటలు రాసి పాడే వరం ఇస్తాను, నువ్వు మాట్లాడుతుండగా అనేకులు హృదయాలు తెరవబడతాయి, నేను గొప్ప సాధనగా వాడుకుని నా చేతులకు వస్తావని ఆ రాత్రి బ్రతిమలాడుతుంటే, ఆయన ఆలోచన, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నాలో ఉన్నటువంటి మరణము అనే సందర్భపూరితమైన ఆలోచనలని దేవుడు కొట్టివేశాడు. స్తోత్రం. ఆ రాత్రి నేను బ్రతకాలని ఆలోచన కలిగి ఏడుస్తూ ప్రభుతో చెప్పాను, ప్రభు చచ్చిపోతానంటే వదలవేంటయ్యా, ఇడంటే నీకు ఇంత ప్రేమ ఏంటి, మనుషులందరూ విభేదించారు, అందరూ తృణీకరించారు కదా, నాకు క్యారెక్టర్ లేదని చెబుతున్నారు, నువ్వేం ఇంత గొప్ప జీవితం ఉందని చెబుతున్నావు. ఆ రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు, ఇదిగో నీ పట్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను, నువ్వే రాత్రి ముగించుకోవాలనుకుంటున్నావు, నీది అవకాశం చూసుకోమని. ఆ రాత్రి ఆయన చూపించిన దర్శనానికి కళ్ళం టేడుపు తప్ప నోటమట మాట్లేదు. ఎంత గొప్ప జీవితాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనుకున్నాను అర్థం కాల ఏడ్చి ప్రభుతో చెప్పా, ప్రభు నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నా, నా ఆలోచన బట్టి, నా బలాన్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న టాలెంట్స్ని బట్టి బేస్ అయ్యి నేను ఏదో విధంగా లైఫ్ లీడ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నేనే పాడైపోయాను. ప్రభువా నన్ను క్షమించు, ఈ రాత్రి నేను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, నా ప్రవర్తన అంతటి ఎందు నీ అధికారానికి లొంగిపోతున్నానయ్యా, నా జీవితాన్ని సరిచేయమని, నా పాపాలని, నా అవిధేతలను ప్రభుత్వం ఒప్పుకొని ఆ రాత్రి నా పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రభు కృప చూపించారు. ఆ రాత్రి ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో నా జీవితం అంతా ప్రభుత్వం చెప్పు తో రాశానన్నమాట. అప్పుడే ఊపిరి రాగేంత వరకు నేను నీతోనే జీవిస్తానయ్యా, ఏ దారిలో నువ్వు నన్ను నడిపించినా ఎదురు ప్రశ్న వేయకుండా వెనకాల నేను నడిచొస్తాను, నేను మించినోడు ఈ ప్రపంచంలో నాకు ఇంకెవడం లేడయ్యా, నువ్వే నాకు కావాలని పిల్లారా. ఆ రోజు దేవుడు నన్ను దర్శించిన కృపను బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయనతో నేను తేల్చుకుంటూ పిల్లారా తీర్మానాన్ని పాటగా రాశాను, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణములో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాక ప్రభుతో చెప్పిన, ప్రభా ఈ బతికేదంతా నీ మందిరంలోనూ బ్రతుకుతాను, నేను ఇక ఇతర వాళ్ళే బ్రతకనని ఆ రోజు ప్రభుతో తీర్మానం చేసుకున్న కారణాన్ని బట్టి నా బ్రతుకులో గొప్ప ఆశీర్వాదం ప్రభు కలగజేశాడు. ఇదిగో ఈ రాత్రి మీతో కూడా నేను చెప్తున్నాను, చిన్నప్పుడంటే ఏదో పిచ్చి గీతలు రాసుకుంటూ చెరిగిపోయాయి, కానీ జీవితాల్లో గీసుకున్న పిచ్చి గీతలు చెరగవు సహోదరుడా, అవి పాడు చేసేవే, నీ జీవితపు యొక్క గమ్యాన్ని పక్క త్రోవలో నడిపించేవే, కానీ నువ్వు చేసుకున్న ప్రతి దోషాన్ని, నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పూర్తిగా కొట్టివేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. పెన్సిల్ వెనకాల ఎరేజర్ ఎలాగైతే ఉందో, మనం చేసిన ప్రతి పాపాన్ని చెరపడానికి ఒక ఎరేజర్ ఉన్నది, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ రక్తమే ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేయగలుగుతుంది. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టు ఈ రాత్రి నువ్వు కూడా మారాలంటే నీ అవిధేయతలు ప్రభుతో ఒప్పేసుకో, నీ జీవితాన్ని ప్రభు మహిమకరంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మీలో యాకోబు ఉన్నాడా, యాషా ఉన్నాడా, నిజంగానే ఉన్నాడా, మాట్లాడరే, యాషా ఉన్నాడా, మరి ఉంటే బైబిల్ ఎందుకు చెప్తుంది యాషా వంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో చూడమన్నాడా లేదా, యాషా ఉన్నాడా, యాషావు ఆశీర్వాదాలు లేనోడు, దేవుని చేత శపించబడ్డవాడు, యాషావు దీవించబడ్డవాని కాళ్ళ దగ్గర బతికేవాడు. ఈ రోజుల్లో దేవుని పిల్లలమైన మనం తలగా బతకాల్సిన వాళ్ళం, కాళ్ళ కింద దగ్గర బతుకుతున్నామంటే మనం ఎంత గనులమో చూడండి. నీ తలను నా దేవుడు పైకెత్తాలి ఈ రాత్రి. నువ్వెవరితో రాజీ పడాల్సిన అవసరత లేదు, నీ రాజీ ఏదైనా సరే దేవునితోనే, నీ ఇదే సమస్య అయినా సరే ప్రభుతో చెప్పేద్దాం. రాత్రి దేవుడు ఈ మాటలు మనం వెనుకలో దీవించునుగాక. అందరు లేచి నిలబడదామా, మన స్థలంలోనే త్వరగా అందరూ లేచి నిలబడి ఓ చిన్న మాట ప్రభుతో చెబుదాం. మనమందరము నోరు తెరవాలి, ప్రభుతో మాట్లాడే త్వరగా, అటు చూడొద్దు, సమయం అయిపోతుంది, రెండు చేతులు పరమ తండ్రి వైపు ఎత్తుదాం. ప్రభువా ఈ రాత్రి నేను నీతో జీవించాలని ఇష్టపడుతున్నాను, ఈ రాత్రి నా సమస్యలకు నువ్వే ముగింపు పలకగలిగిన వాడవాని, నువ్వే నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యధకి, ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం కలుగు చేయగలిగిన వాడవాని ఈ రాత్రి నేను నీ దగ్గరకు వస్తాను. కళ్ళు మూయండి, అటు చూడే సమయాలు కాదు, ఈ చివరి నిమిషాలు ఈ సభను విడిచిపెట్టి వెళ్లే ముందు ప్రభుత్వను పిల్లరా డిబేట్ చేయాలి, ప్రభుత్వను ఎన్కౌంటర్ అవ్వాలి. ఆయన మాటల చేత నువ్వు సంధించబడ్డావు, ఇప్పటిదాకా ప్రభు నీతో మాట్లాడారు కదా,
విన్న వాక్యమంతా ఒకసారి నెమరు వేసుకొని ప్రభుతో ఒకే ఒక మాట చెప్పు. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఇంకా చాలా మంది కళ్ళు మూయట్లేదు, కళ్ళు మూయాలా, కళ్ళు మూసి ప్రభుతో మాట్లాడు. మనుషుల వైపు చూడకు, నీ సమస్యలంతా నెమ్మదికరంగా ఉన్నాయా? నీ జీవితం అంత సంతోషంగా ఉంటే నేను నిన్నేం చేయలేను. నీ జీవితంలో కన్నీళ్లు ఉంచుకొని కూడా మౌనంగా ఉన్నావంటే, నీ జీవితంలో సమస్యలు గుద్దుబండలు ఉంచుకొని కూడా మౌనంగా ఉండగలుగుతున్నావంటే, నీకు నీ గుండె ఎంత రాతిగుండె అయిపోయింది. ప్రభువే పరిష్కారవంతుడు. ఈ రాత్రి ఆయనతో సఖ్యపడు. ఈ రాత్రి నీ స్వరమంతా ప్రభుతో వినిపించు. అయ్యా, నా జీవితంలో ఉన్న కన్నీళ్ళివే, నా జీవితంలో ఉన్న సంకెళ్ళివే, అవి తెంపుకొనేంత బలము నాకు లేక ఈ రాత్రి నీ పాదాల మీద పడుతున్నానయ్యా. పోరాడే బలమైతే నా దగ్గర లేదు, వాటిని దాటి వెళ్లే సామర్థ్యాలైతే నా చేతుల్లో లేవయ్యా. నేను యాకోబు వలె నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నాలో యాసావులు ఉన్నారేమో బయటికి లాగయ్యా, వారిని నేను ఓవర్కమ్ చేయాలా, నేను వారిని గెలవాలయ్యా, వారిని నేను దాటి వెళ్ళే కృపనివ్వండి. యాసావు నీలో ఉన్నంత కాలమును ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండలేవు. నీలో యాసావు బయటికి రావాలా? నీలో ఉన్న హేయమైనవి యేసుకు నచ్చలమని రాత్రి బయటకు వస్తే యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టు ఈ రాత్రి నువ్వు మారబోతున్నావు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పండి. మౌనంగా ఉండకు, మౌనంగా ఉంటే ప్రభు నిన్ను దాటి వెళతాడు. కన్నీరు కాచి ప్రభుతో మాట్లాడు. ప్రభువా, ఈ రాత్రి నా వ్యాధ, నా వ్యాధి, నా బాధ, నా గుండెలో ఉన్న రోదన ప్రతిదీ ప్రభా సిగ్గు విడిచి ఒప్పుకుంటున్నానయ్యా. నేను మనుషుల వైపు చూడనయ్యా, ఈ రాత్రి నీ వైపే చూస్తాను. ప్రభుతో మాట్లాడుతున్నావా, మౌనుగున్నావా? ప్రభుతో మాట్లాడి వెనకాలన్న పురుషులారా, మీరు కూడా ప్రభుతో మాట్లాడి ఈ రాత్రి. నీ మనసులో ఉన్న వేదనంతా, నీ గుండెల్లో ఉన్నంత కన్నీరు ప్రభుతో చెప్పు. నీ మాటలు మనుషులు ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో, నీ బాధను ఎవరికి చెప్పినా వాడు అవహేళన చేస్తున్నాడేమో. నా దేవుడు నీ బాధకు ఒక ముగింపు పలకాలనుకున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి నీ సమస్యకు దేవుడు ముగింపు పలకబోతున్నాడు. నీ ప్రశ్నలకు నా దేవుడు జవాబివ్వబోతున్నాడు. ప్రభు అరువు నాకు కావాలని అరువు, ఏసయ్యాన్ని పిలవడం ప్రారంభించు. నీ పిలుపుని వింటున్న దేవుడు నిన్ను దాటి వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు మాట్లాడాల్సిందే. ప్రపంచంలో ఏ మనిషిని పిలిచినా ఆగడేమో కానీ నువ్వు దేవుడు పిలివి రాత్రి నీ పక్షంగా ఆగబోతున్నాడు, నీ పక్షంగా నిలబడుతున్నాడైనా. తన కనికరాన్ని నీకు చూపించాలని ప్రభుతో మాట్లాడుతున్నావా? ఆశీర్వాదాలే లేని వారి వల్లే బ్రతకాలనుకుంటే దేవుడు వేదనకరంగా ఉంటున్నాడు. దీవెన లేని వాడు యాసావు, దేవుని చేత దీవించబడ్డవాడు యాకోబు. ఈ రాత్రి నువ్వెవరిలా ఉన్నావు? ఇతరులను చూసి నువ్వు దీవెనకరంగా లేవని అనుకుంటున్నావా? చెల్లే తమ్ముడా, ఇక్కడ ఉన్న మనుషులారా, యవనస్తులారా, పెద్దలారా, మీతో మాట్లాడుతున్నాను. నువ్వు నువ్వులాగా బ్రతికితేనే దేవునికి నచ్చుతావయ్యా. నీ లోపల ఇంకో హేయమైన ఉంటే దేవుడు దీవించడు. ఒకప్పుడు నేను కూడా దేవుడిని నా హృదయాలు ఉంచుకోలేకపోయాను. అందుకే నాలోనికి మరణం వెంటరయింది, నన్ను మరణ పంచులకు తీసుకెళ్ళింది. నా పాపమనే తాడు రెండంచులా కలిగిన కత్తెర లేదా వాక్యముతో కత్తిరించాడు కాబట్టి నా పాపం అని ఏలుబడిలో నుండి నేను విడుదల పొందాను. మరణములో నుండి సజీవమైన రీతిలో దేవుడు నన్ను బ్రతికించాడు. ఈ రాత్రి నువ్వు కూడా పాపమనే తాడు తెంపబడాలంటే వాక్యమయ్యున్న దేవుని దగ్గరికి రావాలా, వాక్యమయ్యున్న ప్రభుని ఆశ్రయించాలా. మనుషుల బలాన్ని, మనుషుల యొక్క పేరు మీద కాదు ఆధారపడాల్సింది. రాత్రి మనం అందరము దేవుని మీద ఆధారపడదాం. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, అయ్యా నువ్వు నా జీవితంలోనికి రావాలయ్యా, నా కుటుంబాన్ని కట్టాలయ్యా, నా బ్రతుకును మేలు కరిగేసి అయ్యవాలి. నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నావా? ప్రభుత్వం మాట్లాడే ఇస్తాల నుంచి వెళ్ళు. ప్రభుత్వం మాట్లాడకుండా ఏ ఒక్కరు వెళ్ళడానికి వీల్లేదు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించడానికే నీ మధ్యలో దిగొచ్చాడు. ఈ రాత్రి నీ మాట వినడానికే తన చెవులు సిద్ధంగా చేసుకుని ఉన్నాడు. కొరచ కాలేనటువంటి దేవుని హస్తముని ఎదుట చాపబడి ఉంది. ప్రభుతో మాట్లాడండి. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. చూద్దామా,
ఊపిరాగె వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపేనా నీ వెంటే నడుచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా పాడదామా నేను ఉండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేను ఉండాలేనయ్యా స్వరాలు విప్పే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేను ఉండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేను ఉండాలేనయ్యా నీ తోడే లేకుండా ప్రతి నోరు చెప్తామా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా నేను ఉండాలేనయ్యా నేను బ్రతుకాలేనయ్యా నేను ఉండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నీ ఉండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నీ ఉండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నా బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నా బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోతున్నాయా నీవే రాకపోతే అందుకే నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా ఆకాశమందున్న దేవుని తండ్రిని చేతులు పైకెత్తుదామా ఒంటరి పోరు నన్ను విసిగించిన ఈ మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏసయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారాధిస్తూ రాజాని సన్నిధిలోనే వెనుకున్న వారు కూడా మనసారా మృతికేస్తానయ్యా కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నా బాధల నుండి బ్రతికించుటకును చెబుడమా చెప్పండి కొంచెం గట్టిగా అయ్యా నా బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును అయ్యా నీవే రాకపోతే